ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ఎవరైతే గుణాతీతులు అవుతారో వారు బ్రహ్మ స్వరూపులు అవుతారు. స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. గుణములు ఎక్కడుంటాయి? ఇక్కడుంటాయి, హృదయంలో ఉంటాయి. ఈ హృదయంలో సోమరిధనము మోహము ఉన్నట్లయితే అది తమో గుణము. ఇదే హృదయంలో కామక్రోధాలు ఉన్నట్లయితే రజోగుణము. ఇదే హృదయంలో వైరాగ్యము వివేకము ఉన్నట్లయితే సత్వగుణము. మీరు రజోగుణంతో తమోగుణాన్ని, సత్వగుణంతో రజోగుణాన్ని జయించి సత్వగుణంతోనే సత్వగుణాన్ని జయిస్తారు, జయించి గుణాతీతులు అవుతారు. ఎక్కడవుతారు? ఇక్కడే, ఇక్కడే గుణాతీతులు అవుతారు. అంతా లోపలే, బయటేమీ లేదు. ఏదో దేవాలయంలోనో లేకపోతే కాశీక్షేత్రంలోనో గుణాతీతులు అవరు, ఇక్కడే గుణాతీతులు అవుతారు. కొంతమంది కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. రియల్ ఎస్టేట్ ఉంది, స్పిరిచువల్ రియల్ ఎస్టేట్, స్పిరిచువల్ రియాల్టర్స్ వాళ్ళు ఉంటారు. అంటే కాశీలో మీకు ఒక స్టూడియో అపార్ట్మెంటు అమ్ముతారు, అక్కడికి వెళ్ళి కొనుక్కుని అక్కడ ఉండొచ్చు. అక్కడ ఉంటే ఏమవుతుంది? కాశీలో ఉంటే ఏదైనా అవుతుంది. అక్కడ శివుని యొక్క సన్నిధి, కాశీలో కూర్చుని లోకాభిరామాయణం చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం, లేకపోతే అక్కడ ఏవో పూజలు అవి ఉంటాయి. రోజు గంగానది ఉంటుంది, ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో ఉత్సాహం ఉంటుంది. ఇంకా తర్వాత ఆ చలి అది ఎక్కువగా ఉంటుంది. గంగ కూడా చాలా ఎలా పడితే అలా ఉంటుంది. కాబట్టి ఇంకా బాత్రూంలో ఇంటి దగ్గర స్నానం చేస్తూ కాలక్షేపం చేస్తూ, పెద్ద వయసులో రోజు వెళ్ళి గంగలో మునిగి రావాలంటే మాటలు కాదు. సో చలికాలంలో గంగలో మీరు వేలు పెడితే ఆ వేలు సమాధిలోకి వెళ్ళిపోతుంది, అలా ఉంటుంది కనుక. సో అక్కడికి గంగ మీద ఉత్సాహం మొదటి నెలలో పూర్తవుతుంది, కాశీ విశ్వేశ్వరుడి మీద ఉత్సాహం రెండో నెలలో పూర్తవుతుంది. ఇంకా తర్వాత మొనాటనస్గా తయారవుతుంది లైఫ్, ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉంటుంది. కాబట్టి ఎక్కడో బయట వికాసము కాదు, వికాసము లోపల. గుణములు లోపలే ఉంటాయి, గుణాతీతుడు అవ్వాల్సింది కూడా లోపలే. గుణములలో చిక్కుకొని ఉన్నట్లయితే, హృదయంలోనే గుణములలో చిక్కుకొని ఉంటే జీవుడు, హృదయంలో గుణములకు అతీతుడైతే దేవుడు, జీవుడే దేవుడు, మనిషే మానవుడే దైవము. లేదా గుణములలో అధికంగా చిక్కుకుని ఉన్నట్లయితే, రజస్తమో గుణములు గట్టిగా ఉన్నట్లయితే మానవుడే దానవుడు, అన్నీ మానవుడే, మానవుడే దేవుడు, మానవుడే దానవుడు. కానీ ఇక్కడ మానవుడే దానవుడు అన్నది మనం చూడలేదు. ఇక్కడ అది 16వ అధ్యాయంలో మనకి బాగా విస్తారంగా వస్తుంది. మానవుడే దానవుడు అయ్యే తీరు తెన్నులు అక్కడ కనపడతాయి. ఇక్కడ ప్రస్తుతానికి మానవుడు గుణాతీతుడై బ్రహ్మ స్వరూపుడగుటకు సమర్థుడు, బ్రహ్మ భూయాయ కల్పతే. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, గుణాతీతుడు ఇక్కడైతే బ్రహ్మ ఇక్కడ ఎలా అవుతాడు? బ్రహ్మ అక్కడెక్కడో ఉంటాడేమో కదా. మళ్ళా బ్రహ్మ కైలాసంలోనో వైకుంఠంలోనో ఉండాలి, లేకపోతే కాశీలోనో రామేశ్వరంలోనో ఉండాలి. కానీ ఇక్కడ ఇక్కడ గుణాతీతుడైతే అక్కడ ఉన్న బ్రహ్మలో వీడు ఎలా కలుస్తాడు వెళ్ళి? సో అని ప్రశ్న వస్తుందా కదా. ప్రశ్న, బ్రహ్మలో విలీనమైపోతాడు. బ్రహ్మ వైకుంఠంలో ఉన్నాడు అనుకోండి, ఈ ఊళ్ళో కూర్చుని సికింద్రాబాద్లో కూర్చుని గుణాతీతుడైతే వైకుంఠంలో ఉండే బ్రహ్మలో ఎలా లీనుడవుతాడు అని ఒక ప్రశ్న కలగడం సహజం. అదే అంటున్నారు శంకరుల అవతారికలో,
కుత ఏతత్ ఇత్యుచ్యతే. ఇది ఎట్లు సంభవము? ఏతత్ ఇది, ఇది అంటే బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మస్వరూపుడగుటకు సమర్థుడగుట, బ్రహ్మస్వరూపుడుగా ఉండుటకు సమర్థుడగుట. ఈ సామర్థ్యము, ఈ శక్తి అంటే మానవుడు దేవుడైపోయేటువంటి ఈ శక్తి ఎలాగ సంభవము? కేవలము ఇక్కడ ఉండే గుణములను మీరు పరిష్కారం చేసుకుని గుణములకు అతీతంగా ఉండగలిగితే, ఇక్కడ ఉన్న మీరు ఈ హృదయంలో, ఈ దేహంలో, ఈ హృదయంలో గుణాతీతులై ఉన్న మీరు బ్రహ్మలో ఎలా కలుస్తారండి? కుతః ఏతత్, ఇది ఎట్లు సంభవము అనే ప్రశ్న కలగడం సహజమే. దానిపై సమాధానం చెప్తున్నారు. ఏమిటి సమాధానం? మీరు ఊహించండి, ఏమిటై ఉంటుంది సమాధానం? సమాధానం ఏమిటో తెలుసిన, బ్రహ్మ యొక్క ప్రతిష్ట, ఆశ్రయము, అధిష్టానము అక్కడెక్కడో కాదయ్యా, అక్కడెక్కడో ఉందనుకుని నువ్వు అలాంటి ప్రశ్న అడుగుతున్నావు. బ్రహ్మ యొక్క ప్రతిష్ట ఇక్కడనే అని సమాధానం అవుతుంది. అదే సమాధానం. ఈ అవతారికలు కనుక లేకపోతే ఆ శ్లోకాలకి ఒక ఏకవాక్యత రానే రాదు. చాలా అత్యంత అందమైన, సుందరమైన అవతారికలలో ఇదొకటి. లేకపోతే గడిచిన శ్లోకానికి దీనికి అసలు ఏమీ సంబంధమే లేదన్నట్టుగా ఉంటాయి ఆ శ్లోకాలు. కుత ఏతత్, ఈ బ్రహ్మభవనము అనేది ఎట్లు అని ప్రశ్న వేసి బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిష్ట అనే పదాన్ని వాడుతున్నారు, మీరు అది అర్థం చేసుకోవాలి. ప్రతిష్ఠతి ఇది ప్రతిష్ట. ప్రతిష్ట అంటే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట అంటే అర్థం ఏమిటి? విగ్రహమునందు ఈశ్వరుణ్ణి నిలబెట్టుట, దృఢముగా ఫిక్స్ చేయుట. ప్రతిష్ట అంటే టు ఫిక్స్. విగ్రహమునందు ఈశ్వరుణ్ణి ఫిక్స్ చేస్తారు, దాన్ని ప్రతిష్ట. ఇప్పుడు ఈ మనకి మెట్రో కడుతున్నారు, మెట్రో పైన వెళ్ళిపోతూ ఉంటుంది. మెట్రో అంటే చాలా బరువు ఉంటుంది, దాంట్లో వందలాది జనులు ఎక్కేసి కూర్చుంటారు, అది మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది పైన. కానీ ప్రతిష్ట ఎక్కడ ఉంటుంది? నేల మీద ఉంటుంది. ఆ స్తంభాలు, ఆ స్తంభాలు ప్రతిష్ట. ఆ స్తంభాలు భూమిలో ఇమిడి ఉంటాయి, అది ప్రతిష్ట. ఆకాశంలో సంచారం చేస్తున్న ఆ రైలు, దాని ప్రతిష్ట స్తంభాలు భూమి ఉంటుంది. అలాగే బ్రహ్మణ ప్రతిష్ట. సో హీ అంటే బికాజ్ బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మయే అగుటకు సమర్థుడగుచున్నాడు. ఎందువలననగా హీ, ఎందువలననగా అహం బ్రహ్మణ ప్రతిష్ట, ఆ పరబ్రహ్మ యొక్క ప్రతిష్ట అహం. అహం అంటే ఏమిటో తెలుసునండి? నేను. నేను అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నేను అంటే అర్థం ఏమిటి? మీరు చెప్పండి నాకు నేను అంటే అర్థం ఏమిటో. మీరు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు అధ్యాత్మానికి సంబంధించి ఏదైనా చిన్న ఉపదేశం చేయమని కోరారనుకోండి, అంటే ఆయన అంటారు, ఏమయ్యా నువ్వు నేను ఎవరు అనేది తెలుసుకో అని అన్నారనుకోండి, అప్పుడు ఆ నేను అనే పదానికి రమణ మహర్షి అని అర్థమా? కాదు కదా. పైగా సపోజ్ రమణ భగవాన్ అని, అయ్యా మీరు సంపాదించిన జ్ఞానం ఎట్టిది చెప్తే మీరు, అది మేము కూడా సంపాదించుకుంటాము అని అడిగారనుకోండి, ఆయన నేను ఎవరో తెలుసుకోవడమే జ్ఞానము, నేను అలా తెలుసుకున్నాను అని చెప్పారనుకోండి, ఓహో అలాగా అని రమణ మహర్షి యొక్క అడ్రస్ ఏమిటి తెలుసుకుని, ఆయన అక్కడెక్కడో తిరువన్నామలకు 100 మైళ్ళ దూరంలో ఉండే గ్రామం నుంచో నగరం నుంచో వచ్చారు కాబట్టి అక్కడ ఎవరో ఫలానా తల్లిదండ్రులకి కొడుకు ఆయన, అది నేను అంటే అర్థము అని మీరు అర్థం తీశారనుకోండి, దానికి దాన్ని ఏమంటారంటే తెలివి తక్కువదనము అంటారు. ఆయన అన్న నేనుకి అర్థము నేను అనే అనుభవమునకు మూలములోనున్న తత్వము అని అర్థం. నేను అనే చుట్టూ ఉన్న పేరు, దేహము, కులము, వర్ణము, వర్గము, ప్రాంతము, గోత్రము, రాశి, నక్షత్రము ఇవేమీ కాదు. ఇవన్నీ కూడా ఫ్రిల్స్ అంటే బయట ఉండేటువంటి అలంకారాలే తప్ప నేను యొక్క యథార్థమైన తత్వము ఇవేమీ కాదు.
నిజానికి ఇవేమీ కాదని పని కట్టుకుని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వీటన్నిటినీ మీరు నిరాకరించకుండగా నేను యొక్క యథార్థ స్వరూపాన్ని మీరు చేరుకోనేలేరు. కాబట్టి దేహాన్ని బట్టి మీకు ఎన్ని బిరుదములు ఉపాధులు అంటారు, ఎన్ని ఉపాధులు మీకు వచ్చాయో, మనస్సును బట్టి మీకు ఎన్ని ఉపాధులు వచ్చాయో, ఎలాగా నేను సుఖీ దుఃఖీ ఇత్యాది. దేహాన్ని బట్టి ఉపాధులు ఏమిటి, నేను ఫలానా వారి పుత్రుడను పుత్రికను, ఫలానా వ్యక్తికి సోదరుడను సోదరిని, భర్తను భార్యను ఇత్యాదులన్నీ దేహాన్ని బట్టి వచ్చిన ఉపాధులు. వీటన్నింటినీ ప్రక్కన పెట్టి మనస్సును బట్టి వచ్చిన ఉపాధులు, నేను సుఖిని దుఃఖిని, వీటన్నింటినీ ప్రక్కన పెట్టి ఇంద్రియాలని బట్టి వచ్చిన ఉపాధులు, నేను కుంటివాడను గురుడ్డివాడను, లేకపోతే కళ్ళు చూపు బాగా తగ్గిన వాడను, కేటరాక్ట్ వచ్చిన వాడను అని ఇత్యాది ఉపాధులన్నింటినీ ప్రక్కన పెట్టి బుద్ధిని బట్టి వచ్చిన ఉపాధులు, నేను పండితుడను అపండితుడను ఇత్యాది ఉపాధులన్నీ ప్రక్కన పెట్టి అహంకారాన్ని బట్టి వచ్చిన ఉపాధులు, భోక్త నేను కర్తను భోక్తను అనే ఉపాధులను ప్రక్కన పెట్టినప్పుడు ఇంకా ఏది మిగులుతుందో అది నేను యొక్క యథార్థ స్వరూపము. దీనికి ఒక చక్కటి సింపుల్ వర్డ్, ఒక పదాన్ని మీకు అందజేస్తా, ఆ పదాన్ని మీరు పట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను దేహము యొక్క ఉపాధులను ప్రక్కన పెట్టి అంటూ ఇంత పొడుగు వాక్యాన్ని చెప్పాను, ఆయాసం వచ్చింది వాక్యం పూర్తయ్యేప్పటికీ. ఏమండి అంత అర్థాన్ని అంటే, దేహోపాధులను ఇంద్రియ ఉపాధులను మనస్సు యొక్క ఉపాధులను బుద్ధి యొక్క ఉపాధులను అహంకారం యొక్క ఉపాధులను తిరస్కరిస్తే మిగిలే శుద్ధ స్వతత్వం ఏది గలదో అది అని చెప్పాలి, ఒక్క పదంలో చెప్పాలి. ఆ పదం ఏమిటో తెలుసిన, ప్రత్యగాత్మ అని, అది ఆ పదం. బాగుంది కదా ఈ మాట, ప్రత్య యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు బాగుందా, యునెస్కో అంటే బాగుందా, యునెస్కో అంటే బాగుంది కదా, తేలిక, ఆయాసం రాకుండా ఉంటుంది. ప్రత్యగాత్మ కాబట్టి బ్రహ్మకు ప్రతిష్ట నేను అంటే, ఆ నేను సుబ్బారావు గారు అబ్బాయి రామారావు గారు అబ్బాయి అది కాదు నేనంటే, లేదా శ్రీకృష్ణుడి సందర్భంలో దేవకి కొడుకు వసుదేవునికి కొడుకు అర్జునునికి బావ, తర్వాత కుంతికి మేనత్త కొడుకు మేనమావ కొడుకు, అలా కాదు, అవేవో ఉంటాయి. దట్ ఈజ్ నాట్ ది అహం హీఈస్ టాకింగ్ అబౌట్, దట్ ఈజ్ నాట్ ది అహం. సుభద్రకి అన్నగారు, బలరాముడికి తమ్ముడు, బలరాముడి దగ్గర మొహమాటాలు ఎక్కువ పడేవాడు, అలా అలా మొదలు పెడతారా, ఈజ్ దట్ ది అహం యు ఆర్ టాకింగ్ అబౌట్? నో. ఓ మహాత్ముడు అన్నారు, మీరు భారతం కృష్ణుణ్ణి పట్టుకోండి, భాగవతం కృష్ణుడు గురించి చింత చేయకండి అని చెప్పాడు. ఎందుకంటే భాగవతం కృష్ణుడు అర్థం అవటానికి కొంచెం వేదాంతం బాగా తెలుసున్నవాడు అయి ఉండాలి, లేకపోతే సమస్యలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వివేకానంద స్వామి ఏం చెప్పాడంటే, మీరు గీతాకృష్ణుణ్ణి పట్టుకోండి, రాధాకృష్ణుడి గురించి మీరు పెద్ద చింత చేయవద్దు అని చెప్పాడు. ఇంకా అంతకంటే పరుషంగా ఎలా చెప్తారు, అంత మాత్రమే చెప్తారు. పెద్దలు ఎప్పుడూ కూడా మంచిగా చెప్తారు తప్ప దేన్ని తిరస్కార బుద్ధితో చెప్పరు, కానీ చెప్పేది ఏదో చెప్తారు, తెలుసుకోగలిగితే తెలుసుకోవచ్చు. సో భారతంలో కృష్ణుడికి ఈ ఫ్రిల్స్ ఏమీ ఉండవు, భారతంలో కృష్ణుడికి ఉండవు, భారతము ఇతిహాసము, ఆ కృష్ణుడిని మీరు పట్టుకోవాలి. గీతాకృష్ణుడు అర్థమయ్యాక మాత్రమే మీకు రాధాకృష్ణుడు తెలుస్తాడు. గీతాకృష్ణుడు తెలియకుండగా మీరు రాధాకృష్ణుడిని తెలుసుకోలేరు. మీరు గీతాకృష్ణుడిని తెలుసుకోకపోతే ఏం మిగులుతుందో తెలుసిన, రాధే 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 అదే మిగులుతుంది. దానివల్ల పెద్ద ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకోను. ద్వైతంలో భయమే మిగులుంటుంది, ద్వైతంలో మీకు అభయం లభించదు. కాబట్టి అహం అంటే మీరు రాధాకృష్ణుడని అర్థం చెప్పుకోవద్దు, గీతాకృష్ణుడని అర్థం చెప్పుకోండి. గీతాకృష్ణుడు అనగానే ఏమిటో తెలిసిన, గీతాకృష్ణుడు ఏమిటో తెలిసిన, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అది గీతాకృష్ణుడు.
అది గీతా కృష్ణ. కాబట్టి అహం అంటే ప్రత్యగాత్మ, ఇది మొదటి అంశం. రెండవ అంశం, బ్రహ్మ ఎక్కడ నిలిచి ఉన్నది? బ్రహ్మ అంటే పరమాత్మ, పరమాత్మ ఎక్కడ నిలిచి ఉన్నాడు? మీరు చెప్పండి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. విశ్వేశ్వరుడు ఎక్కడ నిలిచి ఉన్నాడు అంటే కాశీ అని చెప్పాలి మీరు. నేను మీరు సమాధానం సరిగ్గా చెప్పలేమో అని నేనే చెప్తున్నా. విశ్వేశ్వరుడు ఎక్కడ నిలిచి ఉన్నాడు అంటే ఏం చెప్తారు? కాశీ. కృష్ణుడు ఎక్కడ నిలిచి ఉన్నాడు? బృందావన్. కరెక్ట్గా చెప్పారు. ఏమండి, సో పరమాత్మ ఎక్కడ నిలిచి ఉన్నాడు? అది ప్రశ్న. ప్రతిష్ట అంటే అర్థం అది. పరమాత్మకు ప్రతిష్ట ఏది అంటే, ఓ మానవుడా నీ హృదయమే. అదేమిటండి, నా హృదయంలో పరమాత్మ ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఏ రూపంగా ఉన్నాడు అంటే, అహం ప్రత్యగాత్మ రూపంగా ఉన్నాడు. కాబట్టి ఇది అధ్యాత్మ విద్య అంటారు. దేవుడు వైకుంఠంలో ఉంటాడు, ఆయనకి జయుడు విజయుడు ఉంటారు, గరుత్మంతుడు ఉంటాడు. మీరు ఉపాసన చేసినట్లయితే వైకుంఠాన్ని మీరు పొందుతారు అనే విద్య ఉంటుంది. విద్య ఉంటుంది కదా, ఆ విద్యకు పేరేమిటో తెలుసిన? అధిదైవ విద్య అని పేరు. అధి అంటే అధికృత్య, దానికి చెందిన అధిదైవ విద్య. ఉమాలోకంలో పార్వతీదేవి ఉంటుంది, అక్కడ సుధా సముద్రం ఉంటుంది. సుధా సింధోర్ మధ్యే వటవిటపి వాటి పరివృతే ఇత్యాది. కాబట్టి అక్కడ ఉమాలోకం ఉంటుంది, అక్కడ సుధా సముద్రం అమృత సముద్రం ఉంటుంది, దాని మధ్యలో ఒక ఐలండ్ ఉంటుంది, ఆ ఐలండ్లో ఒక అడవి ఉంటుంది, అడవిలో ఒక ప్రసాదం ఉంటుంది, అక్కడ పార్వతీదేవి ఉంటుంది. ఈ విద్య, ఈ విద్య ఏమిటంటారు దీన్ని? అధి దైవ విద్య. అధిదైవ విద్య పరమాత్మకు ప్రతిష్ట మీ హృదయమే, దీన్ని అధ్యాత్మ విద్య అంటారు. అదో విద్య, ఇదో విద్య. ఈ సైన్స్కి సంబంధించిన విద్యలన్నిటికీ అధిభూత విద్య అని పేరు. ఇవన్నీ విద్యలు. ఈ విద్యలలో కల్లా అధ్యాత్మ విద్య గొప్పది అని శ్రీకృష్ణుడు 10వ అధ్యాయంలో చెప్పినాడు. అధ్యాత్మ విద్య విద్యానాం, అవన్నీ విద్యలు. ఆ విద్యలు ఎంతవరకు ఉపయోగపడతాయంటే, ఒక జీవిక ఏదో బ్రతుకు తెరువు అవసరం. ఇప్పుడు సైన్స్ చదువుకుంటే బ్రతుకు తెరువుకు ఉపయోగపడుతుంది. అది అల్పమైన ప్రయోజనము. అధికమైన ప్రయోజనం ఏమిటంటే, మిమ్మల్ని అధ్యాత్మం వైపు నడిపిస్తుంది. అది అధికమైన ప్రయోజనం. విష్ణు సహస్రనామం పారాయణ చేయటం వల్ల ఏదో పుణ్యము లభిస్తుంది, అది అల్ప ప్రయోజనం. ఆ నామాల యొక్క తాత్పర్యం తెలుసుకుని గీతకి వాడు వచ్చినట్లయితే అది దాని అధిక ప్రయోజనం, అసలైన ప్రయోజనం. కాబట్టి అధిదైవము అధిభూతము అధ్యాత్మము వైపు మన మనిషిని నడిపించాలి. ఇది అధ్యాత్మ విద్య. పరమాత్మ అధిభూత విద్యలో పరమాత్మ యొక్క ప్రసక్తి ఉండదు. అధిదైవ విద్యలో పరమాత్మ ఏదో రూపంలో ఏదో లోకంలో ఉంటాడు. చాలా లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు ఉన్నాయంటే, ఎన్ని ఆరాధనా పద్ధతులు ఉంటే అన్ని లోకాలు ఉన్నాయి. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. బృందావన వాళ్ళు గోలోకమనే ఒప్పుకుంటారు, వాళ్ళు విష్ణులోకాన్ని కూడా ఒప్పుకోరు. రామానుజ సంప్రదాయం వాళ్ళు విష్ణులోకాన్నే ఒప్పుకుంటారు, గోలోకాన్ని కూడా ఒప్పుకోరు. వాళ్ళు ఎక్కడో మూల పెడతారు తీసుకెళ్ళి. ఇంకా రామానంద సంప్రదాయంలోకి వెళ్తే అసలు ఈ లోకాలు ఏవి వాళ్ళు ఒప్పుకోరు. సాకేత లోకము అని వాళ్ళు లోకాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు సమదంటూ ఒక లోకం, ప్రతి వాళ్ళు ఆశీర్వాదాన్ని పెట్టుకున్నట్టుగానే ఇక్కడ అక్కడ లోకాన్ని పెట్టుకుంటారు. ఆశ్రమాలన్నీ కలవవు. ఏ ఆశ్రమానికి ఆశ్రమమే కలవవు. దెబ్బలాడుకోకుండా ఉంటే కృతార్థులమే మనం. ఏ ఆశ్రమానికి ఆశ్రమమే పైన కూడా, ఏ లోకానికి ఆ లోకమే. ఎవరికి తోచిన లోకాలు వాళ్ళు పెట్టుకున్నారు. మీరు లెక్క వేస్తే ఓ 25-30 లోకాల దాకా వచ్చేస్తాయి ఇప్పటికిప్పుడు లెక్క వేసుకుంటే. కానీ అవన్నీ కూడా ఎక్కడో దూరంగా ఉన్నాయి, అదంతా అధిదైవము. ఇక్కడ మనం పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే, మనిషి హృదయంలో ఉన్నాడు. అహం ప్రత్యేగాత్మరూపంగా ఉన్నాడు. అహం అన్నదానికి
దేవకీ వసుదేవ నందనహ అని అర్థం చెప్పకూడదు. రమణ మహర్షి నీ దగ్గరే రమణ మహర్షి నేను అన్నారనుకోండి, అదేదో ఊరు చెప్పి అక్కడ పుట్టిన వెంకటరామన్ అనే కుర్రాడు అని అర్థం చెప్పకూడదు. తప్పు, అలా చెప్పకూడదు. రమణ మహర్షి నేను అన్నారంటే అది అహమాత్మ అనే సెన్స్లోనే తీసుకోవాలి. శ్రీకృష్ణుడిని కూడా మనం అలాగే తీసుకోవాలి. భాష్యకారులు అంటారు చూడండి, బ్రహ్మణ పరమాత్మన హీ అస్మాత్. మనం ముందు పెట్టుకోవాలి హీ ఎందువలన అనగా అని ముందు పెట్టుకోవాలి. శంకరులు ఏ వరుసలో వస్తే ఆ వరుసలో చెప్తారు. ఎందువలన అనగా బ్రహ్మణ పరమాత్మకు ప్రతిష్ట, అహం పరమాత్మకు నేను ప్రతిష్ట. నేను ఇన్వర్టెడ్ కామాస్, అమెరికాలో ఏమంటారంటే ఇలా అంటారు నేను. అర్థమైందా మీకు? నేను ఇలా అంటే అర్థం ఏంటి? స్వామి తత్వ విధానందా అని కాదు, నేను అంటే ద రియల్ మీనింగ్ ఆఫ్ అహం. మీకు అసలు అహం అనే పదానికి అర్థం ఎప్పుడైనా గమనించారా? నా హన్యతే ఇది అహం. దేనికి చావు లేదో అది అహం. నా హంతి ఇది అహం. నాయం హంతి నా హన్యతే, ఏది తాను ఏ కర్మను చేయదో అది అహం. నా హంతి ఇది అహం, నా హన్యతే ఇది అహం. ఇంకా ఉన్నాయి అహంకి అహంకి. సో అదేనమాట ఆత్మ పరమ ప్రత్యేగాత్మ, అది అహం. అంటే ఆ ప్రత్యేగాత్మ ప్రతిష్ట. ప్రతిష్ట అంటే ఏమిటి? ప్రతిష్టతి అస్మిన్ ఇతి ప్రతిష్ట. దేనిపై గట్టిగా కదలకుండా నిలబడుతుందో దాన్ని ప్రతిష్ట అంటారు. మీరు ఒకటే మాట, మనిషికి ప్రతిష్ట ఏమిటో తెలిసిన పాదములు, ప్రతిష్ట పాదవు, రెండు పాదములు కలిసి ప్రతిష్ట. ఒక పాదం అయితే ప్రతిష్ట కాదు. ఒంటి కాలు మీద నిలబడితే ఏమవుతారు? ఎక్కువసేపు నిలబడలేరు. మన మెట్రోకి ప్రతిష్ట ఏమిటి? ఆ స్తంభాలు కడుతున్నారు చూసారా, చక్కగా కడుతున్నారు, బాగా కడుతున్నారు, చాలా వేగంగా కట్టుకుంటూ వస్తున్నారు. సో అవి ఆ స్తంభములే ప్రతిష్ట, అయితే భూమియే ప్రతిష్ట. అలాగే ఈ బ్రహ్మకు ప్రతిష్ట అంటే అస్మిన్ ప్రతిష్టతి, దీని యందు గట్టిగా నిలబడుతుంది అనేది ప్రతిష్ట. అంటే ఆశ్రయము అని చెప్పవచ్చు. ఈ పరబ్రహ్మ పరమాత్మకు ఏది ప్రతిష్ట అంటే అహం ప్రత్యగాత్మ, ప్రత్యగాత్మస్వరూపుడనైన నేనే ప్రతిష్ట, నేను ప్రతిష్ట, నేను ప్రత్యేగాత్మ ప్రతిష్ట. అంటే ఏమిటి? శివుడికి ప్రతిష్ట ఏది? కైలాసము అని మీరు చెప్పచ్చు. కానీ అయ్యా, మీరు తెలుసుకున్నారో లేదో, జీవుడే శివుడు. ఎప్పుడైనా విన్నారా ఈ మాట మీరు? చిదానందరూప శివోహం శివోహం. మరి జీవుడిని, శివుడిని ఎత్తి మీద గంగ ఉంటుందండి. అంటే ఈ జీవుడు ఉన్నాడే, వీడి నెత్తిలో పవిత్రత ఉంటుంది. గంగ అంటే పవిత్రత అని అర్థం. ఏమంటే సపోజ్ శివుడిలోకి నిలబడి ఉంటే ఆయన నెత్తి మించి ఇలా గంగ ప్రవహిస్తూ ఉంటే ఎంత న్యూసెన్స్ అండి అది. గంగ అంటే పవిత్రత, తలలో పవిత్రత ఉన్నది. కాదండి, శివుడు కైలాసం మీద ఉంటాడండి. కైలాసం అంటే దేనికి సింబలు? చల్లదనము. హృదయంలో చల్లదనము. హృదయంలో చల్లదనం ఎప్పుడు ఉంటుందో తెలుసిన? కామక్రోధ భయములు లేనప్పుడు హృదయము చల్లగా ఉంటుంది. కాబట్టి చల్లని హృదయము, పవిత్రమైన తలకాయ, మేధ, మస్తిష్కము, ఆత్మ ప్రత్యేగాత్మ రూపంగా అహము, అదేనయ్యా శివుడు. అంటే జీవుడే శివుడు, పవిత్రతయే గంగ. మరి చంద్రుడు ఉన్నాడండి, శివుడి నెత్తి మీద చంద్రుడు ఉన్నాడంటే ఆనందమే చంద్రుడు. సచ్చిదానంద స్వరూపం అహం సచ్చిదానంద చిదానంద రూప శివోహం శివోహం. ఆ ఆనందమే చంద్రుడు. శివుడికి మూడో కన్ను ఉందండి. అంటే ఏమండి, ఆయనకి ఎక్కడో కన్ను, ఎక్కడో కన్ను, ఎక్కడో కన్ను ఉంటే ఇవి ఇటువంటివి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు నా మటుక్కి నేనే ప్రశ్న వేశాను అనుకోండి, ఇబ్బంది అనిపిస్తుంది. ప్రశ్న వేస్తుండగా ఇబ్బంది అనిపిస్తుంది, మీకు వినడానికి మీకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకని? మీరు ప్రశ్నించడానికి, ప్రశ్నలు వినడానికి అలవాటు పడిన మనుషులు కాదు మీరు. ఏదో నేనేదో
బరి తెగించి ప్రశ్నలు వేస్తున్నాను కాబట్టి మీరు తలకాయ ఊపుతున్నారు, కానీ మీరు ఎప్పుడూ ప్రశ్న వెయ్యనూ లేదు, ప్రశ్నలు ఇతరులు వేస్తుంటే విననూ లేదు. ఉండండి, నేను అలా అన్నాను, యూ గివ్ మీ దట్ ఫ్రీడమ్. అలా కదా మేము బాగా ప్రశ్నలు వేసాం, గాడ్ బ్లెస్ యూ, అలా వేస్తూ ఉండండి. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒక ఉంటుంది కన్ను, ఆ కన్ను అప్పుడప్పుడు తెరుచుకుంటుంది, మూసుకుంటుంది, తెరిచినప్పుడు నిప్పులు వచ్చి బయటపడతాయి. వాట్ నాన్సెన్స్, వాట్ న్యూసెన్స్ ఇట్ ఈస్, అలా ఉంటుందండి. అదంతా సింబాలిక్. దాని నుంచి వచ్చిన నిప్పుల్లో ఏమైంది, ఇక్కడి నుంచి నిప్పులు బయటకు వచ్చాయి, ఏమైంది, కాముడు భస్మం అయిపోయాడు. అర్థమైందా మీకు? దాని ముఖం మీదే రాసి ఉంది, దాని ముఖం మీదే రాసి ఉంది. ఏమని, ఇది సింబాలిక్ అని దాని ముఖం మీద రాసిలేదు. జ్ఞాననేత్రము అంటే జ్ఞాననేత్రమే మూడవ కన్ను. మూడవ కన్ను అని ఎందుకన్నారంటే, ఏది ఈ రెండు కళ్ళతో చూసి తెలుసుకోలేరో, దేనిని మూడవ కన్ను జ్ఞాననేత్రముతో మాత్రమే తెలుసుకుంటారో అది మూడవ కన్ను. ఆ మూడవ కన్ను అంటే జ్ఞానము. మీరు ఆ జ్ఞాననేత్రాన్ని కనుక తెరిస్తే మీ కామనలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. దాని పేరే కామదహనము. మన వాళ్ళు ఏం చేశారంటే, జ్ఞానము లేదు, నేత్రము లేదు, చదువు లేదు, సంధ్య లేదు, కామదహనము అని పేరు పెట్టి ఊళ్ళో ఉన్నటువంటి కట్టెలు అన్నీ తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పోసి నిప్పు పెట్టి ఆ రోడ్డుని చెడగొట్టి అక్కడ పెద్ద గుంట పడి ఇట్లా చేసి దాని చుట్టూ కొంత అల్లరి చేసి ఎవళ్ళింటికి వాళ్ళు వెళ్ళడం అనేటువంటి స్థితికి తీసుకొచ్చారు ఆ కామదహనము అనే దాన్ని. మనము ఆధ్యాత్మ విద్యని బాగా భ్రష్టు పట్టించి కూర్చున్నాము, బాగా డౌన్ చేసేసి కూర్చున్నాము. కామదహనం అంటే ఏమిటో తెలిసిన, ఎక్కడెక్కడ ఉన్న కట్టె, మన కట్టెలు వేయకూడదు, మన సొంత కట్టెలు మనం లోపల భద్రం చేసుకుని ఎక్కడెక్కడో ఉన్న కట్టెలన్నింటినీ ఒక చోట పోగేయటం, చెత్త అన్నీ కూడా అది అక్కడ మధ్యలో వేయటం. మన ఇంట్లో వేయకూడదు, ఆ పంటలు మన ఇంట్లో వేయకూడదు, మన కాంపౌండ్ లోపల వేయకూడదు, రోడ్డు మీదే వేయాలి, సర్కారీ చోటే వేయాలి. ఎందుకో తెలిసిన, సర్కార్ అంటే మనకి సంబంధం లేదు, పరాయ, బ్రిటిష్ వాడి పరిపాలన సంస్కారం ఇంకా ఉందన్నమాట. అక్కడ రోడ్డు మీద వేయాలి, రోడ్డు మీద మంట పెట్టాలి, మనం చుట్టూ డ్యాన్స్ చేయాలి, దాని పేరు కామదహనము. అదే కామదహనం అంటే క్యా బాత్ హై భయ్, అదే కామదహనం అంటే. కామదహనం అంటే ఏమిటో తెలిసిన, మన హృదయంలో ఉండేటువంటి పిచ్చి పిచ్చి కోరికలను పరిశీలించి త్రోసిపుచ్చుట, అది కామదహనం అంటే. సో కనుక, సో మూడవ కన్ను, శివుని యొక్క మూడవ కన్ను అంటే జ్ఞాననేత్రము. శివుడు దిగంబరుడు అంటే అర్థం ఏంటో తెలుసునండి, సర్వవ్యాపకుడు అని అర్థం, సర్వవ్యాపక చైతన్యము. దిక్కులన్నీ వ్యాపించి ఉన్నది ఆకాశము, ఆ చిదాకాశము, అంబరము అంటే ఆకాశము, ఆ చిదాకాశమే స్వరూపముగా గలవాడు దిగంబరుడు అంటే. ఇప్పుడు ఒకసారి నేను రాజమండ్రి వెళ్ళా, అక్కడ ఒక కవి శివుడి మీద ఒక పద్యం చెప్తున్నాడు. ఏమిటి ఆ పద్యం అంటే, శివుడు బట్టలు వేసుకోకుండా ఉంటాడు అని పద్యం చెప్తున్నాడు ఆయన కవిత్వాన్ని ఉపయోగించి. నేను చెప్పాను ఇలాంటి పద్యాలు చెప్పకండి, జనుల్ని ఆల్రెడీ జనులకి దాని సింబాలిజం తెలియకుండా చాలా అధ్వాన్నంగా ఆలోచిస్తున్నారు. శివుడు బట్టలు వేసుకోడు, విష్ణు ఏమో కంచి పట్టు పంచెలు అవి కట్టుకుంటాడంటే అది వినడానికి చెప్పడానికి కూడా బాగులేదయ్యా. అలాగే దాని మీద నువ్వు నీ అతి తెలివితేటలన్నీ ఉపయోగించి దానికి ఈకా పీకా లాగి ఇంకేవో పద్యాలు అలా అల్లడం బాగుండలేదు, అది అశ్లీలంగా కూడా ఉంటుంది, అలాంటి పని చేయకమ్మా. దిగంబరుడు అంటే సర్వవ్యాపక ఆత్మ చైతన్య స్వరూపుడు అని అర్థం. అది దిగంబరుడు అంటే. నిజానికి వీ యూజ్ ద సేమ్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్, యు స్ట్రిప్ ఆఫ్ ద నేమ్, ఫేమ్, ఆల్ డిస్క్రిప్షన్స్ యు స్ట్రిప్ ఆఫ్ ఫ్రమ్ యువర్ స్వరూప, యు స్ట్రిప్ ఆఫ్ అని వాడతాం, అది దిగంబరుడు అంటే. ఇందాక నేను చెప్పాను ఉపాధులన్నింటినీ కూడా తీసిపారాయి, అలాగా స్టాండ్ ఎలూఫ్ ఎలోన్ యాజ్ ప్యూర్ అవేర్నెస్, అది దిగంబర అంటే. కాబట్టి శివుడు దిగంబరుడు అంటే సర్వవ్యాపక ఆత్మ చైతన్య స్వరూపుడు. తర్వాత శివుడికి పాములు అంటే క్రియాశక్తి,
శివుని వశంలో ఉంటుంది. క్రియాశక్తి ఏ రూపంగా ఉంటుంది? మనస్సు, ఇంద్రియములు, దేహము, ఇవన్నీ కూడా క్రియాశక్తితో ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. అటువంటి క్రియాశక్తి వశములో ఉన్నటువంటి, వశంలో పెట్టుకున్నవాడు శివుడు. క్రియాశక్తికి బానిస అయి ఉండేవాడు జీవుడు. అది పాములనే పెట్టుకున్నాడంటే అది అంతే. అంతేగాని రబ్బరు పాములు పెట్టుకుని ఇటు అటు పరిగెడుతూ ఉండడం, అది రబ్బరు పాములు పెట్టుకుని ఉన్నారనుకోండి, మీరు రబ్బరు పాములు పెట్టుకుని ఉన్నారనుకోండి, అది తప్పు. అది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి శివపురాణం పాఠం చెప్తా, ఎవరినో ఒక అన్ఎంప్లాయిడ్ గైని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి వాడికి ఒక గజ చర్మాన్ని పోలిన వస్త్రం ఒకటి నడుముకు చుట్టి చేతికి ఒక అట్టతో చేసిన శూలాన్ని ఇచ్చి వాడి మెళ్ళలో రబ్బరు పాములు వేసి పెట్టాననుకోండి నేను వాడిని, అప్పుడు వీడు ఎవరి దగ్గర 2000 అప్పు తీసుకున్నాడు, వీడి దగ్గర అప్పు వసూలు చేయడం కోసం వాడు వచ్చారా, నువ్వు ఇక్కడ ఈ వేషంలో ఉన్నావని వీడు వెంటబడితే వాడు ఏం చేస్తాడు? అలా పరిగెత్తి గోడ దాటి వెళ్ళిపోతాడు. మీరు శివుణ్ణి ఆ విధంగా ట్రీట్ చేయటం చాలా తప్పు. అది దీస్ పీపుల్ దే డోంట్ ఈవెన్ నో హౌ బ్యాడ్ దే ఆర్ డూయింగ్ థింగ్స్. శివుణ్ణి వేషం వేసి నిలబెట్టడం, వాడు వేలముఖం వేసుకుని నిలబడతాడు అక్కడ, వీడు కుర్చీలో పెద్ద గద్దె మీద కూర్చుని సోఫాలో పెద్ద గద్దె మీద కూర్చుని ఆ గద్దె వెనకాల సోఫా చాలినట్టుగా 4 తరగడాలు పెట్టుకుని ఇలా పెట్టుకుని శివజీ అంటూ ఏదో చెప్తాడు. వాటి శివజీ, వీడు ఇక్కడ శివుడు నిలబడి ఉండగా నువ్వు శివజీ అని గద్దెలో పడుకున్నంత పని చేసి చెప్పడం, అది శోభయాది? అది పద్ధత అది? కాబట్టి శివుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి. శివుడు కపాలాన్ని చేత్తో పట్టుకుంటాడు, కపాలము తమో గుణము అని అర్థం, తమో గుణాన్ని జయించాడు అని అర్థం కపాలాన్ని పట్టుకున్నాడు అంటే. శివుడు భస్మను ఒళ్ళంతా రాసుకుంటాడంటే బూడి తీసుకొచ్చి రాసుకుంటాడనా? వై షుడ్ యూ డూ సచ్ ఎ థింగ్? భస్మను ఒళ్ళంతా రాసుకోవడం ఏమిటి? ఏమన్నా పిచ్చా ఏమన్నా? భస్మను రాసుకుంటాడు అంటే సత్వగుణ ప్రధానుడు అని అర్థం. భస్మ తెల్లగా ఉంటుంది, సత్వగుణాన్ని అది బోధిస్తూ ఉంటుంది. చితాభస్మ అంటే దేహాభిమానాన్ని త్యాగం చేసిన వాడు అని అర్థం. దేహాభిమానాన్ని జ్ఞాననేత్ర జ్ఞానాగ్నిలో తగులబెట్టినవాడు అనర్థం. తర్వాత రజోగుణము, సర్పములు వేసుకుంటాడు, సర్పము రజోగుణమునకు చిహ్నము, ఆ రజోగుణాన్ని వశం చేసుకున్నవాడు. సర్పాలు వేసుకుని భస్మను ధరించి కపాలాన్ని పట్టుకున్నాడంటే ఈ సత్వరజస్తమో గుణములను మూడింటిని కూడా వశము చేసుకుని గుణాతీతుడైనటువంటి పరమాత్మ అని అర్థం శివుడు అంటే. దిస్ ఈజ్ వాట్ శివ ఈజ్. వేర్ ఈస్ దిస్ శివ నౌ? యూ టెల్ మీ వేర్ ఈస్ దిస్ శివ? మీ హృదయంలో ఉన్నాడు, అది శివుడు అంటే. కనుక పరమాత్మకు ప్రతిష్ట ఆశ్రయం ఏమిటంటే అహం, నేను. ప్రత్యేగాత్మయే పరమాత్మకు ఆశ్రయము. పరమాత్మ మెట్రో రైలు అయితే ప్రతిష్ట ఏమిటవుతుంది? స్తంభాలు అవుతాయి. పరమాత్మ చైతన్య స్వరూపుడైతే ప్రతిష్ట ఏమిటవుతుంది? నేను అవుతుంది. అంటే అర్థం ఏంటో తెలుసునండి, నేను అనే అనుభవంలో పరమాత్మ ఇమిడి ఉన్నాడు. సో హృదయ కుహర మధ్యే, అలా వింటూ ఉండగా తెలిసిపోతుంది, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లా. హృదయ కుహర మధ్యే, ఈ హృదయ కుహరం మధ్యంలో ఏముంది? కేవలం బ్రహ్మ మాత్రం, అద్వయ పరబ్రహ్మ గలదు. ఎలా ఉంది? హ్యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. అహం అహం అనే అనుభవ రూపంగా ఆత్మచైతన్య రూపముగా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి పరమాత్మకు ప్రతిష్ట అహం, నేను అనే అనుభవము. ఎటువంటి పరమాత్మ? అమృతస్య అవ్యయస్య చ. ఆ పరమాత్మ అమృతుడు అంటే జరామరణములు లేనివాడు. చూడండి, వైకుంఠంలో ఉండే విష్ణువుకి జరామరణములు లేవు అని చెప్పడం అనవసరము, తెలివి తక్కువను. ఇది ఎలా ఉందంటే, బిల్ గేట్స్ గారికి పైసలకి, ఆయన కాఫీ తాగాలనుకున్నప్పుడు పైసలకి కొదవ లేదు అని చెప్పినట్టుంది. విష్ణువుకి జరామరణాలు లేవని చెప్పక్కల, వైకుంఠంలో ఉన్న విష్ణువుకి జరామరణాలు ఉంటాయని అన్నవాడెవడు? జరామరణాలు ఈ యముడి నుంచి వస్తాయి, ఈ యముడికి పైన ఎక్కడో ఉన్నాడు.
ఆయనకి జరామరణాలు ఎందుకు వస్తాయి ఉంటాయి కాబట్టి అమృతస్య అని చెప్పక్కర్లేదు కానీ మరి చెప్తున్నారు కదా అంటే విష్ణు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు జరామరణములు ప్రసక్తములవుతాయి ఏమంటే ఇక్కడ ఉన్నాడు అంటున్నారే గుండెలో హృదయంలో ఉన్నారంటున్నారు హృదయం ఓల్డ్ అవుతుంది హృదయం ఓల్డ్ అవుతుంది అప్పుడు ఓల్డ్ అయినప్పుడే మీకు కొలెస్టిరాల్ సమస్యలు వస్తాయి ఏమండి హృదయం ట్రబుల్లో పడుతుంది ఇప్పుడు హృదయం ట్రబుల్లో పడి మనం హాస్పిటల్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళామనుకోండి అప్పుడు ఆయన లోపల ఉండే విష్ణువు ట్రబుల్లో ఉన్నాడని అర్థం ఏమో యు నెవర్ నో హృదయం ఆగిపోతే విష్ణువు ఇప్పుడు ముసలివాడైపోయినాడు విష్ణువు కొలెస్టిరాల్ వచ్చింది విష్ణువుకి ఆయనకి పాపం ఇప్పుడు హృదయం ఆగిపోతే లేకుండా అయిపోతాడు అనేటువంటి ప్రసక్తం అవుతుంది అని ప్రసక్తమైతే అబ్బెబ్బే హృదయంలో ఉన్నాడే తప్ప హృదయానికి చెందినవాడు కాదు హృదయ ధర్మములను తన మీద వేసుకున్నవాడు కాదు అని చెప్పాలి అమృతస్య దేహమునకు జరామరణములు కలవు కదా మరి దేహంలో హృదయంలో ఉన్న పరమాత్మకు జరామరణములు మాట ఏమిటండి లేవు అమృతస్య అవ్యయస్య దేహము ఖర్చు అయిపోతుంది హృదయము తన శక్తిని కోల్పోతుంది హృదయము పనికి రాకుండా పోతుంది కానీ ఆ హృదయంలో ప్రకటమవుతున్న పరమాత్మ వ్యయమగుట అంటే వికారమును పొందుట ఖర్చు అయిపోవుట నష్టపడుట నశించుట అనేది లేవు అటువంటి అమృత అవ్యయ పరబ్రహ్మకు ప్రతిష్ట అహం ఓకే భాష్యకారులు కీదృశస్య బ్రహ్మణ ఎటువంటి బ్రహ్మకు ప్రతిష్ట అమృతస్య అవినాశిన వినాశము లేని బ్రహ్మకు ప్రతిష్ట నేను వినాశము లేని అని పనికట్టుకుని విశేషణం ఎందుకు వేశారంటే నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నా హృదయంలో ఉన్నాడన్నారు కదండి హృదయం పాడైపోతే మరి లోపల ఉన్నది కూడా పాడైపోతుంది కదా అని శంకరులు దృష్టాంతం ఇచ్చారు ఏమనంటే ఆవకాయ కుండలో పెట్టుకున్నారు కుండ పగిలిపోతే ఏమవుతుంది ఆవకాయ అంతా నేలపాలై చెడిపోతుంది కదా అలాగే హృదయంలో ఉన్నాడన్నారు విష్ణువు ఈ హృదయానికి రోగము అదే వస్తే మరి ఆ విష్ణువుకి తేడా వచ్చేట రాదు ఎలక్ట్రిక్ బల్బు ఫ్యూజ్ అయిపోయింది అనుకోండి ఎలక్ట్రిసిటీకి నష్టం వస్తుందా రాదు ఆ తేడా తెలుసుకోవాలి అందుకోసం పనికట్టుకుని అవ్యయస్య అమృతస్య అవినాశిన అవ్యయస్య అవికారిణ ఏమంటే విష్ణువు ఇక్కడ ఉన్నాడన్నారే ఇక్కడ ఓసారి సుఖం ఓసారి దుఃఖం సుఖం వచ్చినప్పుడల్లా విష్ణువు సుఖం 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 పార్టీ పార్టీ అంటాడా దుఃఖం వచ్చినప్పుడల్లా కుమిలిపోతూ ఉంటాడా విష్ణువు నో ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి గెస్ట్ సుఖంగా ఉండాలంటే మీరందరూ ఎలా ఉండాలి సుఖంగా ఉండాలి అట్లీస్ట్ అవుట్వర్డ్లీ మీరందరూ సుఖంగా ఉండాలి గెస్ట్ని మీరు తరిమేయాలనుకుంటే ఏం చేయాలో తెలిసిన ఓ చిన్న కలహం మొదలు పెట్టాలి గెస్ట్ని పంపించేయాలనుకుంటే ఆయన ముందు వసారాలో కూర్చుని ఏదో పుస్తకం చూసుకుంటూ ఉంటాడు ఆయన్ని సాగనంపాలంటే భార్య భర్తతోటి గుసగుసలతో ప్రారంభించాలి గుసగుసలతో మొదలు పెట్టాలి ఏమని వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారని ఆయనకి తెలిసి ఇట్లా గుసగుసలాడాలి ఆయనకి తెలియకుండా గుసగుసలు కాదు ఏదో గుసగుసలు మొత్తానికి ఆయన అనుకుంటాడు వాళ్ళిద్దరూ ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారని తెలుస్తుంది అది కొంచెం పెంచాలి స్వరం ఆ పెంచడంలో మీరు ఎప్పుడూ నాకు వ్యతిరేకమే నా చేత బండ చాకరీ అంతా చేయిస్తారు తప్ప నా కోరిక ఒక్కటి తీర్చలేదు అనాలి అంటే చూడు నోటుకొచ్చినట్టు మాట్లాడకు ఇంట్లో ఎవరో వచ్చినప్పుడు అని ఈయన అనాలి ఆయన జాగ్రత్తగా సంచి పట్టుకుని అవతలకు వెళ్ళిపోతాడు అలాగే విష్ణువు ఈ హృదయంలో కూర్చుంటే ఆ హృదయంలో కలహము క్రోధము తాపము ఇవన్నీ పెడితే ఆయన కూడా ఉడికిపోడు అంటే నో ఇక్కడ సుఖదుఖాది వికారములు ఉన్నప్పటికీ హృదయమునందు అంతఃకరణంలో ఆ అంతఃకరణంలో ప్రకటమవుతున్నటువంటి పరమాత్మకు సుఖదుఖాది వికారములేమీ ఉండవు అద్దం మకిలిగా ఉన్నా అద్దంలో ప్రతిఫలించే సూర్యుడికి మకిలి అంటదు అవ్యయస్యచ ఓకే సో ఈ విధంగా అవినాశి అవికారి
వినాశము లేని వికారములు లేని పరమాత్మకు మన హృదయమే ప్రతిష్ట. అయితే మరి మన హృదయంలోనే పరమాత్మ ప్రతిష్ఠితుడై ఉంటే ఈ తీర్థాలన్నీ పరిగెలెత్తడం ఎందుకండి అని మీరు అడిగితే, మీరు ఆ ప్రశ్న నన్ను అడిగితే నేనేమంటానంటే, అవును మరి ఎందుకు అని నేను ఆ ప్రశ్నే అంటాను. ఆ ప్రశ్నకి సమాధానం లేదు. శ్రోత సంహితులు ఏమని చెప్పారంటే, ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి తామసా జనాః ఆత్మతీర్థం న జానంతి. ఈ తమోగుణ ప్రధానులైన జనులు అంటే అజ్ఞానులైన జనులు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో తీర్థము అదిగో తీర్థము అని పరుగులు తీస్తూ ఉంటారు. ఇప్పుడంటే బస్సులు కార్లు రైళ్ళు వచ్చాయి, ఒకప్పుడు రెండెడ్ల బండి ఎక్కి తీర్థానికి వెళ్తాడు, ఒంటెద్దు బండి ఒకటి తయారు చేస్తాడు, ఆ బండి లోపల చక్కగా బొంతలో వివేసి తను కూర్చుని చోటు ఫిక్స్ చేసుకుంటాడు, తన భోజన వ్యవస్థ అంతా చేసుకుంటాడు ఒంటెద్దు బండికి. దానికి బండికి చుట్టూ కాషాయం ఇవి అలంకారం చేస్తాడు, దాని మీద షిరిడీ బాబా గారి ఫోటోలు అవి పోస్టర్స్ అతికిస్తాడు, తను చెప్పులు తొడుక్కుని చక్కగా స్వెటర్లో అన్నీ వేసుకుని తలకి కూడా పెట్టుకుని దాంట్లో కూర్చుని షిరిడీ బయలుదేరుతాడు. ఈ ఎద్దుకి షిరిడీ ఏమిటి, వీడికి షిరిడీ కానీ ఎద్దుకి షిరిడీ ఏముంటుంది దానికి, ఆ ఎద్దు పాపం అది ఎంత కష్టపడుతుందో. అలా పోతూ ఉంటాడు, ఎక్కడో వరంగల్లో బయలుదేరాడు అనుకోండి, షిరిడీ వెళ్ళేప్పటికి ఆ ఎద్దు ఏమవుతుంది, అది ఆ రోడ్డు పక్కన ఉన్న గడ్డి తిని అది బతకాలి. వీడు చక్కగా స్టవ్ అన్నీ తెచ్చుకుంటాడు, ఆ ఇడ్లీలో అవి కొనుక్కుంటాడు, అవన్నీ తిని వీడు కాలక్షేపం చేస్తాడు ఆ బండి లోపల. ఏమిట్రా చేస్తున్నావు, ఏమిట్రా నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏమిట్రా అంటే, తీర్థానికి వెళ్తున్నాను దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాను. అరే నువ్వు దేవుణ్ణి చూడవయా, ఎద్దుకెందుకు దేవుడు, ఎద్దు తన దేవుణ్ణి తను చూసుకుంటుంది నీకెందుకు, అంటే కాదు ఎద్దు కూడా స్వర్గానికి పోతుంది అంటాడు. చూసారా, పెడతా సరి ఎద్దును అడగాలి, ఓ ఎద్దు నువ్వు స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నావా, షిరిడి వెళ్ళి బాబాని దర్శిద్దాం అనుకుంటున్నావా అని అడిగితే ఎస్ అన్నదంటే అప్పుడు నువ్వు తీసుకెళ్ళాలి. అంతేగాని దాన్ని ఆ రకంగా హింస పెట్టడము చాలా తప్పు. కాబట్టి ఇదంతా కూడా తమోగుణ ప్రధానమైన వ్యవహారం. దేవుడి పేరుతోటి ఇటు అటు పరుగులు తీయడమే అనవసరం అంటూ ఉంటే, ఎద్దు ఉదం మీద ఎక్కి శివుడు ఎద్దు మీద వెళ్తాడని నువ్వు చెప్తావు కదా, మరి నువ్వెందుకు ఎక్కినట్టు ఎద్దు బండి మీద, శివుడు వాహనం కదా ఎద్దు, ఓవైపున శివుడు వాహనం అని పురాణం గట్టిగా చెప్పి ఎద్దుల బండిలో బయలుదేరి వెళ్ళడం అది తప్పు కాలేదా మరి. అస్తు, కాబట్టి అవినాశి అవికారి బ్రహ్మ ఇక్కడ ఉంటాడు. తర్వాత ధర్మము ద్విధము, ప్రవృత్తి రూపమైన ధర్మము నివృత్తి రూపమైన ధర్మము. అంటే కర్మలు చేస్తే పుణ్యం లభిస్తుంది, ఆ పుణ్యంతో స్వర్గానికి వెళ్తారు. ఆ ధర్మము శాశ్వత ధర్మము కాదు, నిత్య ధర్మము కాదు. ఎందుకని, మీరు చేసిన కర్మ ఎంత గొప్ప కర్మ అయినా పరిచ్ఛిన్నంగానే అల్పంగానే ఉంటుంది. ఒక గంట పూజ చేయొచ్చు, లేకపోతే 5 రోజులే పూజ చేశారనుకోండి, 5వ రోజు పూర్తి అయిన తర్వాత మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకుని రోడ్డు మీదకి వస్తారు కదా. ఏకాదశి అంతా ఉపవాసం చేశారనుకోండి, ద్వాదశి నాడు పొద్దున్న 1.5 టైమ్స్ అయినా కనీసం భిక్ష స్వీకరిస్తారు కదా ఎర్లీగా. ఇప్పుడు వర్షాకాలంలో నిర్జల ఏకాదశి అనాలి, వేసవికాలంలో సజ్జల ఏకాదశి అనాలి. అంతేగాని వేసవికాలంలో గ్రీష్మ ఋతువులో వచ్చే ఏకాదశి వైశాఖ శుద్ధ ఏకాదశి నిర్జల, వర్షాలు పడుతుండగా వచ్చిన ఏకాదశి సజ్జల, తప్పు కదా. అలా అనకూడదు, అరే ఈ పంచాంగం వాళ్ళు నన్ను అడిగితే నేను సలహా చెప్తా, ఈ దేన్ని సజ్జల ఏకాదశి అనాలి దేన్ని నిర్జల ఏకాదశి అనాలి అని. నిజంగా మీరు మండు వేసవిలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని రాసిపెట్టారనుకోండి, వాడు మంచినీళ్ళు తాగడానికి వీల్లేదు, ఎండ మండిపోతూ ఉంటుంది, అప్పుడు నిర్జల ఏకాదశి పెట్టకూడదు. నిర్జల ఏకాదశి ఎప్పుడు పెట్టాలి, వర్షాకాలంలో పెట్టుకోవాలి, శ్రావణ మాసంలోనూ ఎప్పుడో నిర్జల ఏకాదశి, దీనికి సజ్జల పెట్టాలి. ఉల్టా, అంతా ఉల్టా. ఎనీవే, సో ఇవన్నీ కూడా ఉపవాసములు తీర్థములు వ్రతములు ఇవన్నీ కూడా ప్రవృత్తి రూపధర్మములు, అల్ప పరిచ్ఛిన్నముగా ఉంటాయి. వాటిని కాదని నేను అంటలేదు, వాటిని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఒక పద్ధతిలో చేసుకోవాల్సి ఉంటుంది, అని కర్మయోగంగా తీర్చిదిద్దుకుని చేసుకోవాలి. లేకపోతే వాటిని నిరసించేటువంటి హక్కు మాకు ఉన్నది గీతలో, గీత మాకు ఆ హక్కు ఇచ్చింది.
కామ్యకర్మల్ని నువ్వు నిరసించు పో అని మాకు వచ్చింది. ఊరికే అతివాది అని ఓ మాట ఉన్నది, ఎవట్రా అతిగా మాట్లాడుతున్నావు అని ఎవడో అన్నాడు. అంటే శృతి చెప్పింది సహా అతివాది భవతి, వాడికి అతిగా మాట్లాడేటువంటి హక్కు మేము ఇస్తున్నాము. అతీత్య వదతి, ఈ అనిత్య ధర్మాన్ని దాటి వాడు మాట్లాడే హక్కు వీఆర్ గివింగ్ టు హిమ్ అని శృతి చెప్పింది. కాబట్టి భగవద్గీత మాకు ఆ హక్కు ఇచ్చింది. కనుక ఈ అల్పమైనటువంటి కామనలతోటి భయాలతోటి కర్మలు చేస్తూ ఆ కర్మల యొక్క ఫలంగా స్వర్గాది లోకాలని పరలోకంలోనూ ఇహలోకంలో ధనము భోగాల్ని పొంది అటువంటి ధర్మం ఏది కలదో ఆ ధర్మము ప్రవృత్తి రూపమైన ధర్మము కర్మయోగముగా తీర్చిదిద్దుకున్న మేరకు నివృత్తిలోకి తీసుకువెళ్తుంది గనుక అది యోగమైనది. ఆ లక్షణం కనుక దాని ఎందు లేకపోతే ఆ ధర్మము అనిత్యమైన ధర్మము. దాని గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. సర్వము ఈశ్వరుని ఎందే గలదు, అది వేరే సంగతి. ఇక్కడ ప్రత్యేకించి పనికట్టుకునేమని చెప్తున్నారు, ఏ హృదయం పరమాత్మకు నిలయమో అదే హృదయము శాశ్వతమైన ధర్మమునకు కూడా ప్రతిష్ట నిలయము. శాశ్వత ధర్మం అంటే ఏమిటి? ఉపనిషత్సు ఏ ధర్మాః తేమయి సంతు తేమయి సంతు. శమదమాది ధర్మములు ఏవైతే ఉన్నాయో అవి ఈ హృదయమునందు నిలిచి ఉంటాయి. శాశ్వతస్య చ ధర్మస్య, అందాము, నిత్యస్య ధర్మస్య జ్ఞానయోగ ధర్మ, నిత్యస్య ధర్మస్య అయా. శాశ్వతస్య ధర్మస్య అంటే నిత్యమైన ధర్మం, అనిత్య ధర్మం కాదు. అనిత్య ధర్మం అంటే ఎలాగా? మీరు మొక్కు మొక్కుకున్నారు, ఏమని, మా కుర్రాడు ఎంసెట్ పాస్ అయితే వెంకటేశ్వర స్వామి నీకు 101 కొబ్బరికాయలు కొడతాను అని మొక్కుకున్నారు. సరే, వీడు పాస్ అయ్యాడు, ఎంసెట్ పాస్ అయ్యాడు. ఎంసెట్ పాస్ అయితే ఏమవుతుంది? బట్టలపాలెం ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది. ఏమొస్తుంది అంతకంటే? బట్టలపాలెం కాకపోతే తొత్తరమూడి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సీటు రావచ్చు, ఇక్కడ కానీ అక్కడ కానీ. దేంట్లో వచ్చింది? సివిల్ ఇంజనీరింగ్లో వస్తుంది. పోనీ సివిల్ కాదయా, ట్రిపుల్ ఈలోనే వచ్చింది. దీనికి ఓ మొక్కు, ఈ ఎంసెట్ ఈ ఎంసెట్ పరీక్షకు ఓ మొక్కు, 101 కొబ్బరికాయలు మొక్కారు, వాడు పాస్ అయ్యాడు, 101 కొబ్బరికాయలు కొట్టు వచ్చేశారు. ఏమైంది? చెప్పాను కదా, బట్టలపాలెం ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చి అదే అయింది. అక్కడికి అక్కడికి చెల్లు. మీకు వెంకటేశ్వర స్వామికి డీల్ ఏమైపోయింది? సాటిస్ఫాక్టరీ కంక్లూడెడ్. ఇంకా ఇద్దరు అయింది, మన దారి మందే. అలాంటి ధర్మం చెప్పట్లేదు ఇక్కడ. అటువంటి ధర్మానికి ప్రతిష్ట అని చెప్ప, అటువంటి ధర్మానికి కూడా ఇదే ప్రతిష్ట, కానీ చెప్పరు అలాగా. దేనికి ప్రతిష్ట అంటే శాశ్వతస్య చ ధర్మస్య. ఉపనిషత్సు ఏ ధర్మాః తేమయి సంతు తేమయి సంతు. శమ దమ వివేక వైరాగ్యాది ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిష్ట ఈ హృదయము. ఇంకా దేనికి ప్రతిష్ట? సుఖస్య, సుఖస్య ప్రతిష్ట, సుఖము. ఏమంటే సుఖము అంటే చక్కటి పరిమళ ద్రవ్యం ముక్కు దగ్గర పెట్టుకున్నారనుకోండి, సెంటు సుఖమే. లేకపోతే కడుపు నిండా చక్కగా భోజనం చేశారనుకోండి, సుఖం ఉంటుంది. కొంతసేపు హాయిగా సోఫాలో కూర్చుని సినిమా చూశారనుకోండి, సుఖమే. మరి ఏ సుఖ, ఆ సుఖానికి ఇదే ప్రతిష్ట, అన్నీ ఇక్కడే ఉన్నాయి, కానీ ఆ సుఖం కాదు ఇది. ఐకాంతికస్య సుఖస్య ఐకాంతికస్య, ఏకాంతికస్యాన్ని విడదీయకూడదు. కా అనే ప్రత్యయం వచ్చేప్పటికీ ముందున్న ఏ ఐ అవుతుంది. కాబట్టి ఐకాంతికస్య, ఐకాంతికమైన సుఖము. ఐకాంతికము అంటే ఏకహ ఏవ అంతః యస్య సః ఏకాంతః, ఏకాంతస్య భావః ఐకాంతికః అనేదో సంథింగ్ లైక్ దట్. నేను దాన్ని కిట్టించే ప్రయత్నం చేశాను. మొత్తానికి ఏ సుఖము ఆరంభమై అంతమయ్యేది కాదు అటువంటి సుఖం. సుఖము రెండు రకములు. ఒకటి, తత్కాలమునందు ఇంద్రియములకు విషయములతో సన్నికర్ష అంటే కాంటాక్ట్ ద్వారా కలిగేటువంటి భోగ సుఖము, అది అనిత్యము, అలా వస్తుంది ఇలా పోతుంది. అనైకాంతికము అంటే
ప్రతిసారి వస్తుందని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు మీరు ఆకలిగా ఉండగా మంచి రుచి అయిన లడ్డు ఎవరైనా ఇచ్చారనుకోండి, మీకు ఒక లడ్డు ఆకలిగా ఉండాలి, మీకు కడుపు నిండా భోజనం చేసిన తర్వాత లడ్డు ఇస్తే వద్దులేండి ఇప్పుడు అంటారు, ఎందుకంటే దాంట్లో సుఖం రాదు దుఃఖం వస్తుంది. ఆకలిగా ఉండగా రుచి అయిన లడ్డు చేతిలో పెడితే అది తింటారు, తిన్నప్పుడు మీకు సుఖం కలుగుతుంది. కానీ రెండో లడ్డు ఇచ్చారనుకోండి మళ్ళీ సుఖం కలగదు, వెగటు పుడుతుంది కూడా పైగా. అటువంటి సుఖము అంటే దానికి భరోసా లేని సుఖం, ఓసారి వస్తుంది ఇంకోసారి రాదు, వచ్చినప్పుడు కూడా కొద్దిసేపు అలా మెరుపు మెరిసినట్టుగా మెరిసిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఎవరో కళాఖండ్ ఇచ్చారు నాకు, నోట్లో వేసుకున్నాను, మంచిగా ఉంది, రుచిగా ఉంది, రుచిగా ఉంది కదా అని ఇంకొంచెం నోట్లో వేసుకున్నాను, అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమిటో లోపలంతా కళ్ళు తిరుగుతున్నట్టు, చక్కరు, స్టొమక్ అంతా డిస్టర్బ్డు, వెరీ అన్ఈజీ, ఇది ఎందుకో నాకు తెలుస్తూనే ఉంది. ఆ మిల్క్ బాయిల్డ్ దట్ ప్రోడక్ట్ అదంతా ఫ్యాట్, ఎటువంటి ఫ్యాట్, పొలిమరైజ్డ్ ఫ్యాట్, ఆల్రెడీ పొలిమర్, దాన్ని మరింత బాయిల్ చేసేసి బాగా పొలిమరైజ్ చేసేసినటువంటి ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ని తిని కూర్చుంటే స్టొమక్, పూర్ స్టొమక్ ఇట్ డజంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ అసాల్ట్, ఏదో యుద్ధం ప్రకటించినట్టు పొట్ట మీద. సుఖం ఎంతసేపు ఉంది? 2 నిమిషాలు. దుఃఖం ఆవేళ సాయంకాలం దాకా నేను అనీజీగానే ఉన్నాను, సాయంకాలం అయ్యేప్పటికీ స్టొమక్ కొంచెం దాన్ని మెటబలైజ్ చేసి మళ్ళీ కొంత విశ్రాంతి లభించింది. ఈ సుఖాలు అలా ఉంటాయి, అవి ఐకాంతిక సుఖములు కావు. ఐకాంతిక సుఖం అంటే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా చెప్పండి, ఎప్పుడైనా మీకు చక్కగా గాఢమైన నిద్ర పట్టి సుఖం అనుభవానికి రాని నిద్ర మీరు ఎప్పుడైనా ఎరుగుదురా? ఎరగరు. ఏమైనా సందేహమా? ఎప్పుడు చక్కటి నిద్ర పట్టినా మీకు సుఖమే అనుభవానికి వస్తుంది, అవునండి. ఏమిటో ఆ రోజుల్లో తెల్లవారులు నిద్రపోయి లేస్తే మహా ఉత్సాహంగా ఉండేదండి, ఇప్పుడు అలా ఉండట్లేదండి అని అలా చెప్పగలరా మీరు? చెప్పలేరు. ఇప్పుడు నిద్ర పట్టట్లేదని చెప్పచ్చు, నిద్ర పట్టింది సుఖము కలుగలేదు అనే మాట లేదు. ఎందుకో తెలుసిన, నిద్రలో మీరు ఆ బ్రహ్మలో విలీనమవుతారు, మీ ప్రతిష్ట, బ్రహ్మణ ప్రతిష్ట అంటున్నారు, దాంట్లో విలీనమవుతారు. దాని నుంచి దూరమై జాగ్రత్త అవస్థలో ఈ సుఖాల కోసం మనం వెంపర్లాడుతూ ఉంటాము. ఆ సుఖంలో విలీనమైనప్పుడు మీకు అది ఐకాంతిక సుఖము, అది ఓ రోజు హెచ్చు ఇంకో రోజు తక్కువ ఉండదు, అది ఆరంభమై అంతమయ్యేది కాదు. నిద్ర లేచేసినా కూడా ఆ సుఖం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎక్కడికి పోదు అది. మీరు కనుక మళ్ళీ రాత్రికి మళ్ళీ నిద్రపోతే మళ్ళీ మీకు ఆ సుఖం లభిస్తుంది. సపోజ్ మీకు ఆ సుఖం తెలివిగా ఉన్నప్పుడు లభించాలనుకోండి, మీరు నిశ్శబ్దంగా శాంతంగా ఉన్నట్లయితే ఆ సుఖం మీకు అనుభవానికి వస్తుంది. అది ఎప్పుడు అక్కడ ఉంటుందండి, అది ఎక్కడికి పోతుంది, అది యూ కెన్ యాక్సెస్ ఇట్ ఎనీ టైం. యాక్సెస్ అంటే తెలుసును కదండి, దాన్ని మీరు ఎప్పుడైనా చేరుకోవచ్చు, ఎప్పుడూ లోపలే ఉంటుంది అది. భూగర్భజలం ఎప్పుడు ఉంటుంది? అన్ని కాలములలోనూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు పైపు దాంట్లోకి పెడితే మీకు నీళ్ళు వస్తాయి. ఈ హృదయంలో అటువంటి ఆత్మానందము కలదు. కాబట్టి ఈ ప్రత్యేగాత్మ అటువంటి శాశ్వతమైన సుఖమునకు నిలయము, ప్రతిష్ట. జ్ఞానయోగ ధర్మ ప్రాప్యస్య సుఖస్య ఆనందరూపస్య ఐకాంతికస్య అవ్యభిచారిణః. అది అటువంటి సుఖమునకు ప్రతిష్ట. ఎటువంటి సుఖము? జ్ఞానయోగము అనే ధర్మంతో వచ్చే సుఖం అది. మీరు కర్మ చేశారనుకోండి, కర్మ చేస్తే స్వర్గం వచ్చిందనుకోండి, అలాంటి సుఖం కాదు అది. ఎందుకంటే ఆ సుఖం ఇలా వచ్చి అలా పోతుంది, ఇది అలా కాదు. జ్ఞానయోగము అనే ధర్మాన్ని మీరు అనుష్ఠించాలి, అంటే శ్రవణ మనన నిధిధ్యాసనములను అనుష్ఠించాలి. వాటికి జ్ఞానయోగము అని పేరు, అదొక ధర్మము, ఉపనిషద్ ధర్మము. శమదమాదులను మీరు అభ్యాసం చేసుకోవాలి,
అప్పుడు మీకు ఆ సుఖము ఆత్మానందము లభిస్తుంది. దానికి ఇంకో కండిషన్ ఉంది, బాహ్య సుఖముల వెంబడి పరుగెత్తడం మానేయాలి. అదో కండిషన్. దానికి బాహ్య సుఖాలని మేము పట్టేసుకుంటాం, ఆంతర సుఖాన్ని పట్టుకుంటాం అంటే తెనాలి రామలింగడి కథ ఉంది చూడండి, అలా నడవదు. ఇక్కడ అలా ఆ కథ ఏదో ఉంది కదా, ఆ దేవత వచ్చి ఈ రెండు కప్పులు పట్టుకుని ఇది జ్ఞానము ఇదేమో ధనము నీకు ఏది కావాలంటే రెండు బుచ్చేసుకున్నాడు ఈయన అని. అలా ఇలాంటి అతి తెలివితేటల కథలు ఇక్కడ పనికిరావు. బాహ్య సుఖముల ఎడల రోత కలిగి వాటిని తిరస్కరించి ఆంతరమునందుండే ఆత్మసుఖాన్ని మీరు చేరుకుంటే మీరు మళ్ళా ఎప్పుడూ దాని నుంచి దూరము కారు. అది ఇంద్రియ సుఖరూపము కాదు, ఆనందరూపము. ఆనందము అంటే స్వరూపం, ఆనందము అంటే స్వరూపం. ఇట్ ఈజ్ నాట్ ఎ క్వాలిటీ, ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎడిషన్, ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎంబెలిష్మెంట్, ఇట్ ఈజ్ వాట్ యు ఆర్. అది మీరు ఏదై ఉన్నారో అది ఆనందము అంటే స్వరూపం. ఇప్పుడు నెక్లెస్ అంటే డిజైన్, గోల్డ్ అంటే స్వరూపం, అది డిజైన్ కాదు, అది ఆనందం, మీ స్వరూపం అది. స్వరూప సుఖము అంచేతనే ఐకాంతికము అంటే అవ్యభిచారి, అంటే ఓసారి వచ్చి ఇంకోసారి రాకుండా ఉండి దానిని వ్యభిచారి అంటారు. అలాంటి వ్యభిచారి కాదు, ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోతే వ్యభిచారి, అటువంటి వ్యభిచారి కాదు. హెచ్చుతగ్గులుంటే వ్యభిచారి, అటువంటి వ్యభిచారి కాదు. శాశ్వత స్వరూపభూతమైన ఆనందమునకు ప్రతిష్ట ఇదియే. కాబట్టి పరమాత్మ, పరమాత్మని చేరుకునే ధర్మము, ఆ పరమాత్మని చేరుకున్నట వలన లభించేటువంటి ఆనందరూపమైన ఫలము, ఈ మూడు కూడా ఇక్కడే ఉంటాయి. కర్మ బయట ఉంటుంది, కర్మఫలం పైన ఉంటుంది. వీడు ఇక్కడ కూర్చుని ఉంటాడు, అవునా? వీడు ఇక్కడ కుర్చీలో కూర్చున్నాడు, కర్మ ఎక్కడుంది? బయట ఉంది. ఋత్వికుల్ని వాళ్ళని తీసుకొచ్చి పండలు వేసి చెయ్యాలి, కర్మఫలం స్వర్గంలో ఉంది. ఇక్కడ నేను కుర్చీలో కూర్చున్నా, ఇక్కడ జ్ఞానయోగ ప్రాప్యమైనటువంటి ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. పరమాత్మను చేరుకున్నటం వలన లభించే ఆనందానుభవము ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను. అదే దీన్నే అధ్యాత్మ విద్య అంటారు. దీన్ని వివరిస్తున్నారు శంకరులు, అమృతాదిస్వభావస్య పరమాత్మన ప్రత్యగాత్మా ప్రతిష్ట సమ్యగ్జ్ఞానేన పరమాత్మతయా నిశ్చీయతే. అది చూడండి, అమృతము అవ్యయము అనగా అవినాశి అవికారి అయిన పరమాత్మకి ప్రత్యగాత్మ ప్రతిష్ట, ప్రత్యగాత్మయే ప్రతిష్ట. మీరు సరిగ్గా తెలుసుకుంటే ఆ ప్రత్యగాత్మయే పరమాత్మ. అదే నేను స్వామి వివేకానంద ఏమన్నారంటే, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు. ఉపనిషత్తు ఏం చేసిందంటే దేవుడి పిలక పట్టుకుని వైకుంఠం నుంచి మన చుట్టూ ఉండే ప్రకృతిలోకి పట్టుకొచ్చింది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పంచభూతాలలో, సూర్యచంద్రుల యందు పంచభూతముల యందు ఉన్నాడు. పోనీ ఉపనిషత్తు అక్కడితో ఆ దేవుడు పిలక విదిలేసిందా? విదిలేయలేదు. మళ్ళీ ఆ దేవుడు పిలక పట్టుకుని ఆ ఉపనిషత్తు ఏం చేసిందంటే ఆ దేవుణ్ణి మీ హృదయంలో కూర్చోబెట్టింది. బ్రహ్మణ ప్రతిష్ట, మీ హృదయంలో ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్ఠతి. కాబట్టి ఇక్కడ ఏమైంది, బయట సూర్యచంద్రులు పంచభూతముల యందు ఉన్న దేవుడు మీ హృదయంలోకి వచ్చాడు. అమ్మయ్య ఇక్కడతో అయిందా? ఇప్పుడైనా దేవుడు పిలక వదిలేస్తారా? వదిలేయరు. ఆ దేవుడి పిలక ఇంకా పట్టుకుని నేను వెళ్ళి ఆ దేవుడిలో కలిసిపోతాను. అంటే అర్థం ఏంటో తెలుసిన, నా యొక్క యథార్థ స్వరూపము దేవుడే అని తెలుసుకుంటాను. ఈశ్వరుడు వైకుంఠవాసి, స్టెప్ వన్. ఈశ్వరుడు సకల పంచభూతముల యందు సూర్యచంద్రుల యందు వ్యాపించి ఉన్నాడు, స్టెప్ టూ.
ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు. హృదేశే తిష్టతి స్టెప్ త్రీ చిదానందరూప శివోహం శివోహం, దట్ ఈస్ ది ఫైనల్ స్టెప్. ఆయన ఏమంటున్నారంటే, అమృతుడు అవ్యయుడు అయిన పరమాత్మ ప్రతిష్ఠితుడై హృదయంలో ఉన్నాడు అని తెలుసుకో, హృదయంలో ఉన్నాడు. మీరు కనుక సమ్యక్ జ్ఞానము, యథార్థమైన జ్ఞానము, భేదరహితమైన జ్ఞానము, అభేద జ్ఞానమును మీరు పొందినట్లయితే, మీకు ఇక్కడ పరమాత్మ ఉన్నాడని కాదు, ఆ పరమాత్మయే నేను అని మీకు నిశ్చయ జ్ఞానము కలుగును. ఓకే, తదేతత్ బ్రహ్మభూయాయ కల్పతే ఇత్యుక్తం. ఇదే విషయాన్ని పై శ్లోకంలో బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్పారు. అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఆర్గనైజ్ చేసి చెప్తా చూడండి, ఎవడైతే గుణాతీతుడవుతాడో వాడు బ్రహ్మస్వరూపుడైపోతాడు. పై శ్లోకం ఎంచేతంటే, అవినాశి అవికారి అయిన పరబ్రహ్మకు హృదయములో ఉండే ప్రత్యేగాత్మయే ప్రతిష్ట గనుక, తెలిసిందండి. కాబట్టి పరమాత్మ అని మీరు పట్టుకురావడానికి మీరే ప్రయత్నం చేయనక్కర్లా. ఎందుకో తెలుసిన, పరమాత్మ ఇప్పుడే ఇక్కడే మీ హృదయంలో ఆ ప్రత్యేగాత్మ రూపంగా ప్రతిష్ఠితుడై ఉన్నాడు. పరమాత్మని ప్రతిష్ట చేయడానికి మీరే ప్రయత్నం చేయనక్కర్లా. నన్ను ఎవరో అన్నారు, ఏమయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి అమెరికా వెళ్తావు వస్తావు, అమెరికాలో శిష్యులు అంటావు, ఏదైనా $4 పట్టుకొచ్చి ఓ దేవాలయం కట్టచ్చు కదా అని అడిగారు. అంటే నేను అన్నాను, $4 నేను పట్టుకొస్తున్నాను, ఆ లోటు ఏమీ లేదయ్యా, కానీ నేను కట్టి దేవాలయము, హార్ట్ ఈస్ ది టెంపుల్, అది నేను కట్టి దేవాలయము. నేను ఆ దేవాలయాన్ని కట్టాలనుకున్నాను తప్ప ఇంకా మామూలు ఈ మట్టి ఇటక సిమెంటు స్టీలు ఈ దేవాలయం కట్టాలని నేను అనుకోవటం లేదు అని నేను చెప్పాను. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు ఈశ్వరుడు, బ్రహ్మ, నేను బ్రహ్మస్వరూపుణ్ణి ఎందుకు అవుతానో తెలుసిన, ఆ బ్రహ్మ ఇక్కడే ఉన్నది. మరి అయితే అయిపో, ఇంకా ఆలస్యం ఏమిటి, అయిపో, అంతే ఆలస్యం లేదు. సమ్యక్ జ్ఞానమే తరువాయి, అంతే. సమ్యక్ జ్ఞానం ఉంటే బ్రహ్మ ఇక్కడే ఉన్నది. కాబట్టి మీరు భక్తుడైతే ఇక్కడ ఉన్న దేవుణ్ణి ఆరాధించండి, మీరు జ్ఞాని అయితే ఇక్కడున్న దేవుడితో అభేద రూపులై ఉండండి, అయిపోయింది పని. ఇక్కడే అంతా, ఇక్కడే. హిందూయిజం ఈజ్ హిందూయిజం, చాలాసార్లు చెప్పాను ఈ మాట మీకు. కాబట్టి బయటికి వెళ్ళాల్సిందేమీ లేదు. మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరే పాస్మే, ఇంకా తర్వాతది చెప్తే కళ్ళు తిరిగే ప్రమాదం ఉన్నది. నా మందిరమే నా మస్జిద్మే, నా కాశీమే నా కాబూ కాజామే, నా కర్మమే నా క్రియాకలాపమే, ఇంకా చాలా చెప్తాడు, చాలా చాలా చెప్తాడు. కాబట్టి ఈశ్వరుడు మీ హృదయంలో ఉన్నాడు, కాబట్టి నీవు బ్రహ్మీభూతుడగుటకు అభ్యంతరమేమీ లేదు. అయ్యో నేను బ్రహ్మలా అవుతానండి, ఎందుకు అవ్వరా, ఆ బ్రహ్మ నీ హృదయంలోనే ఉన్నాడు, ప్రతిష్ఠితుడై ఉండగా ఎందుకు అవ్వవు, పైగా నీ హృదయంలో నీకంటే భిన్నంగా లేడు, నీ ప్రత్యేగాత్మస్వరూపుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తెలుసుకోవడమే ఆలస్యం, తెలుసుకోగానే నీవు బ్రహ్మీభూతుడవు అగుటకు ఎట్టి అభ్యంతరము లేదు అని ఆ విధంగా మీరు ఈ శ్లోకాన్ని పై శ్లోకంతో హేతుమద్భావ రూపంగా కలుపుకోవాలి అని అక్కడికి శంకరులు దాన్ని సెటిల్ చేశారు. ఇంకా అక్కడికి మొదటి పక్షం అయిపోయింది. ఇప్పుడు ఈ 14వ అధ్యాయం ప్రారంభంలో ఏమని వర్ణించారంటే, మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం అని ఉపక్రమంలో వచ్చింది. ఉపక్రమానికి ఉపసంహారానికి ఒక సంవాదాన్ని చూపించటం శాస్త్రం యొక్క లక్షణం. మహద్బ్రహ్మ అన్నారు, మహద్ గొప్ప బ్రహ్మ. ఏమిటా గొప్ప బ్రహ్మ? మాయాశక్తి. మాయాశక్తినే గొప్ప బ్రహ్మగా వర్ణించారు. ఎందుకంటే ఈ సకల జగత్తు ఆ మాయాశక్తి నుంచి ఆవిర్భవిస్తోంది కనుక ఆ మాయాశక్తియే గొప్ప బ్రహ్మ అని వర్ణించారు.
అర్థం మేము చెప్తాము అని మీరు అనుకోవచ్చుగా. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అని అంటే బ్రహ్మ అనగానేమి? దెర్ ఈజ్ ఎ రూల్. గీత ఈజ్ ఇట్స్ ఓన్ లెక్సికన్ అని ఒక రూల్ ఉన్నది. గీత తన ప్రయోగాలకి తానే డిక్షనరీ. ఈ శ్లోకంలో బ్రహ్మ అనే పదం ఉన్నది, దీనికి అర్థం ఏమిటి? ఎందుకంటే బ్రహ్మ అంటే మాయాశక్తి అవ్వచ్చు, ఎందుకంటే మమ యోనిర్మహత్ బ్రహ్మ అని చెప్పారు. వేదము అవ్వచ్చు, వేదానికి బ్రహ్మ అని పేరుంది, ఓంకారానికి బ్రహ్మ అని పేరుంది, సగుణ బ్రహ్మకి బ్రహ్మ అని పేరుంది, నిర్గుణ పరమాత్మకి బ్రహ్మ అని పేరుంది. దీంట్లో ఏది ఇక్కడ బ్రహ్మణోహి ప్రతిష్టాహం? నిజానికి ఓం అని అర్థం చెప్పినా సరిపడుతుంది, ఎందుకంటే ఓం హృదయం నుంచి పుట్టి హృదయంలో విలీనమవుతూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మణ ఓంకారస్య అని కూడా మీరు చెప్పచ్చు. అంటే చూడండి, ఇటువంటి సందేహం ఉన్నప్పుడు మీరు ఉపక్రమ ఉపసంహార న్యాయాన్ని పాటించండి. 14వ అధ్యాయంలో ఉపక్రమంలో ఏం చెప్పారు? బ్రహ్మ అంటే మాయాశక్తి అని అర్థం చెప్పారు. ఎందుకంటే తస్మిన్ గర్భం దధామ్యహం అని చెప్పారు, బీజమును నేను నిక్షేపిస్తాను. కాబట్టి బ్రహ్మ అంటే మాయాశక్తి, ఆ అర్థం చెప్పచ్చు. మీరు చెప్పండి, అలా చెప్పండి, ఏం అభ్యంతరం లేదు. మొదటి పక్షం అయిపోయింది, ప్రధాన పక్షం చెప్పేశాము. మీరు ఆల్టర్నేట్గా దానికి అర్థం చెప్పదలుచుకుంటే ఇలా చెప్పచ్చు, ఎలాగా? యయాచ ఈశ్వర శక్త్యా భక్తానుగ్రహాది ప్రయోజనాయ బ్రహ్మ ప్రతిష్టతే ప్రవర్తతే. సో బ్రహ్మణ ప్రతిష్ట అన్నాం కదా, బ్రహ్మ అంటే పరబ్రహ్మ ప్రవర్తిస్తున్నాడు. ప్రతిష్టతే అంటే ప్రవర్తతే అని అర్థము. అంటే నిర్గుణ పరబ్రహ్మ సగుణుడగుతున్నాడు, అకర్త అయిన బ్రహ్మ సృష్టి స్థితిలయ కార్యములను చేస్తున్నాడు. అకర్తయే కర్త అయినాడు, స్వయంగా కర్తవడు, మాయాశక్తిని బట్టి కర్త అవుతాడు. ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ తిరుగుతోంది అంటే ఎలక్ట్రిసిటీ తిరగడం ఏమిటండి? అంటే చూడయా, ఫ్యాన్ కేస్తుడు ఏం తిరుగుతోంది? ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ అయితే ఎలక్ట్రిసిటీ స్విచ్ ఆర్పి చూడు తిరుగుతుందేమో. ఎలక్ట్రిసిటీ ద్వారా ఫ్యాన్ తిరుగుతోంది. ఓకే, ఎలక్ట్రిసిటీయే తిరుగుతోంది, మేము అలా అంటాం. సరే అనండి, తెలిసండలో తప్పేం లేదు. అలాగే బ్రహ్మ ప్రతిష్ట అంటే బ్రహ్మ ప్రతిష్టతే అంటే బ్రహ్మ ప్రవర్తతే, బ్రహ్మ ప్రవర్తిల్లుచున్నది అంటే బ్రహ్మ అది నిర్గుణము నిష్క్రియము కదా. బ్రహ్మ ప్రవర్తిల్లడం ఏమిటి అంటే చూడయా, ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి ద్వారా ప్రవర్తిల్లుచున్నది. అది ఎలాగా? ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ ద్వారా గిరగిర తిరుగుతోంది కదా, ఎలక్ట్రిసిటీ వండుతోంది. ఎలక్ట్రిసిటీ వండడం ఏమిటండి అంటే, ఆ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అని ఒక కొత్త సాధనం వచ్చింది, దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టడం అలా అక్కర్లా. దానికి మీరు స్విచ్ ఆన్ చేస్తే ఆ ప్రెషర్ కుక్కర్ ద్వారా మీకు అన్నాన్ని వండేసి పెట్టేస్తుంది. మీరు స్విచ్ ఆన్ చేసి మార్కెట్కి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వంట అయిపోయిన వెంటనే అదే ఆగిపోతుంది. మీరు వచ్చి వడ్డించుకు తినడమే తర్వాత, ఇటు వచ్చి మార్కెట్ నుంచి 2 కూరలు అవి కొనుక్కు తెచ్చుకుంటే సరిపడుతుంది. సో కనుక ఎలక్ట్రిసిటీ అన్నం వండుతోంది, అలాగే బ్రహ్మ ప్రతిష్టతే. ప్రతిష్ట అంటే ప్రతిష్టతే, నౌను వెర్బు సిమిలర్గా ఉంటాయి. ప్రవృత్తి అంటే ప్రవర్తతే. సో లట్టు స్థానంలో వచ్చిన ప్రత్యయాలకు అలా వ్యవస్థ ఉంటుంది. కనుక బ్రహ్మయే ప్రవర్తిల్లుచున్నది తనంత తాను. తనంత తాను కాదయ్యా, ఆ పరమాత్మ యొక్క మాయాశక్తి ఒకటి ఉన్నది, దాని ద్వారా ప్రవర్తిల్లుతోంది బ్రహ్మ. అసలు బ్రహ్మ ప్రవర్తించడం దేనికి? ఖాళీగా కామ్గా ఉండొచ్చు కదా, ప్రవర్తిల్లడం దేనికి అంటే భక్తులను అనుగ్రహించుట కొరకై ప్రవర్తిల్లుచున్నది. ఇప్పుడు ఈ భక్తుడు స్వర్గాన్ని చేరడం కోసం కర్మ చేసి పూజ చేశాడు, ఇప్పుడు వీడి స్వర్గాన్ని పొందాలి. స్వర్గాన్ని పొందాలంటే బ్రహ్మ మాయాశక్తి ద్వారా జగత్తును సృష్టించకపోతే వీడికి స్వర్గం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొకడు పాపం చేశాడు, ఆ పాపఫలాన్ని అనుభవిస్తే పోతుంది అది. కాబట్టి వాడికి పాపఫలాన్ని ఇవ్వాలి. పాపఫలాన్ని ఇవ్వాలి అంటే జగత్తును సృష్టించాలి. జగత్తును సృష్టించాలి అంటే నిర్గుణ పరబ్రహ్మ మాయాశక్తి ద్వారా ప్రవర్తిల్లవలేను. అలా చెప్పండి మీరు, యు కెన్ డూ దాట్. సా శక్తి బ్రహ్మ.
ఏవా అహం. సో ఆ శక్తి, ఆ మాయాశక్తికే బ్రహ్మ అని పేరు. సా శక్తి బ్రహ్మైవ, ఆ మాయాశక్తియే ఈ సందర్భంలో బ్రహ్మ అనబడుతుంది. బ్రహ్మ అని మాయాశక్తి పేరు అని మీరు చెప్తే ఇంకా అహం అనేదానికి ప్రత్యేకాత్మ అని చెప్పక్కర్లా. అహం అన్నదానికి శ్రీకృష్ణ పరమాత్మ అని అర్థం చెప్పచ్చు మీరు. శ్రీకృష్ణ రూపంగా ఉన్న పరమాత్మ. చూడండి, శ్రీకృష్ణుని నామరూపాలు ఎప్పుడూ ప్రసక్తి కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుని నామరూపాలకి ఇక్కడ ప్రాముఖ్యం లేదు. శ్రీకృష్ణుడనే నామరూపములుగా ప్రకటమై ఉన్న ఏ పరబ్రహ్మ గలదో ఆ పరబ్రహ్మనే ఆ మాయాశక్తి ఆశ్రయించి ఉంటుంది. ఇప్పుడు అర్థం చెప్తా చూడండి. అహం అంటే శ్రీకృష్ణ రూపంగా ఉన్న పరమాత్మను నేను బ్రహ్మణ, మాయాశక్తి అనబడే బ్రహ్మకు లేకపోతే బ్రహ్మ అనబడే మాయాశక్తికి ప్రతిష్ట ప్రవర్తిల్లజేయువాడను. సరిపడిందండి, అలా చెప్పచ్చు మీరు. ఎందుకంటే ప్రారంభంలో ఏమని చెప్పాడంటే ఆ మాయాశక్తి యందు బీజమును నిక్షేపించేది నేనే. సో మమ యో నిర్మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం అని చెప్పాడు. ఆ మాయాశక్తికి ప్రతిష్ట ప్రవర్తిల్లజేయువాడను కూడా నేనే అని మీరు అర్థం చెప్పచ్చు. అలాంటి అర్థం చెప్పచ్చు. ఆ అర్థం చెప్పినట్లయితే ఇంతదాకా వర్ణించినటువంటి ప్రత్యేగాత్మ ఇత్యాది ప్రసంగము ఉండదు అక్కడ. కానీ ప్రత్యేగాత్మ అన్నది ప్రధానమైన అర్థం. ప్రధాన అర్థం చెప్పి అహం అనగానే ప్రత్యేగాత్మలోకి పరిగెత్తాడని ఎవరైనా అరుచిని ప్రదర్శిస్తారేమోనని మీకు భక్తికి కూడా అనుకూలంగా ఆ మాయాశక్తికి నేనే ప్రతిష్టను, మాయాశక్తిని నిలబెట్టేది, మాయాశక్తి ద్వారా ప్రవర్తిల్లేది నేనే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అథవా ఇంకో రకంగా చెప్పచ్చు. ఎలాగా? బ్రహ్మశబ్దవాచ్యత్వాత్ సవికల్పకం బ్రహ్మా తస్య బ్రహ్మణ నిర్వికల్పక అహమేవ న అన్య ప్రతిష్ట ఆశ్రయ. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. సవికల్ప బంగారము, ఆ సమాసం కొంచెం విడ్డూరంగా ఉంది, పోనీలా యు యాక్సెప్ట్. సవికల్ప బంగారము నిర్వికల్ప బంగారము ఉందనుకోండి. దృష్టాంతం బంగారం దృష్టాంతం చెప్పాను, ఎవరు ఏమీ అనుకోవద్దు. మీరు యు హెవ్ టు బేర్ విత్ మీ. నేను రోజుకో కొత్త దృష్టాంతం సృష్టించి పట్టుకురమంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తాను? అయినా ఏదో నా చేతనైనంత ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అయినా ప్రస్తుతానికి ఈ దృష్టాంతంతో మీరు కాలక్షేపం చేయండి. సవికల్ప బంగారం అనగానేమి? మీరు చందనా బ్రదర్స్కి వెళ్తే 100 రకాల ఆభరణాలు, ఒక్కొక్క ఆభరణము వేలాది సంఖ్యలో కనపడతాయి. అదంతా బంగారం నుంచే వచ్చింది ఈ ప్రపంచం అంతా కూడా. దానికి ఆభరణ ప్రపంచము అని పేరు. వాళ్ళు అలా పెట్టారు పేరు, ఆభరణ ప్రపంచము అని. పెద్ద బోర్డు చూశాను నేను అంతకుముందు. వైభవ్ వస్త్ర ప్రపంచము అని ఉండేది. అంటే వస్త్రం ఒక్కటి, పత్తి, దాన్ని ప్రపంచము ప్రకృష్టముగా పచి విస్తారే. పచి విస్తారే ధాతు. పచి అన్నప్పుడు ఈ అంటే ఇద్వర్ణం, ఇదితో నుమ్ ధాతోహో. ఈ ఇద్వర్ణముగా కలిగిన ధాతువుకి నుమ్ ఆగమం వస్తుంది. కాబట్టి పచ్చి కాస్తే అవుతుంది, పంచ్ అవుతుంది. ఓకే, ప్రపంచ్ అనే ప్రత్యయం చేస్తే ప్రపంచ అంటే అర్థం ఏమిటి? బాగా విస్తరించినది. ఉన్నది ఒకటే, బాగా విస్తరించి కూర్చున్నది. ఒకే బంగారము 100 రకాల ఆభరణాలుగా, ఒక్కొక్క రకం మళ్ళీ 100లాది ఆభరణాలుగా విస్తరించి కూర్చున్నది. దాన్ని సవికల్ప బంగారము అంటారు. ఈ విస్తారమునకు పేరు. ఇప్పుడు మీ జనరల్ నాలెడ్జ్ ఏమిటో చూస్తాను, మీరు చెప్పండి. సవికల్ప బంగారమునకు ఏది ప్రతిష్ట? నిర్వికల్ప బంగారము ప్రతిష్ట. అది దృష్టాంతం తెలిసిందా? ఇప్పుడు అసలు పాయింట్కి రండి. పరమాత్మయే, నిర్గుణ పరబ్రహ్మయే పంచభూతములుగా ప్రకటమై ఉన్నాడు.
ఆయన అక్కడ కూర్చుని ఇక్కడ భూమిని సృష్టించాడని కాదు. పృథివ్యామంతస్తిష్టన్, పృథివీకి బయట ఉన్నాడా పరమాత్మ? పృథివీయందు ఉన్నాడా? పృథివీయందు ఉన్నాడు. నీళ్ళకి బయట ఉన్నాడా? నీళ్ళయందు ఉన్నాడా? నీళ్ళయందు ఉన్నాడు. పౌరాణికులు అంటారు పుష్కరుడు 12 ఏళ్లకోసారి ప్రవేశిస్తాడు అంటారు. కరెక్ట్, పుష్కరుడు 12 ఏళ్లకోసారి ప్రవేశిస్తాడు. కానీ పరమాత్మ సృష్టి ఆదియందే ప్రవేశించినాడు. స ఏష ఇహ ప్రవిష్ట తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్. పుష్కరుడు పాపం ఎక్కడో ఆయన ఒకదాని తర్వాత ఒకటి అలా ప్రవేశించుకుంటూ వస్తాడు. ఆయనకి 12 ఏళ్ళు పడుతుంది, పరమాత్మకి 12 సెకండ్లు కూడా పట్టదు. ఎందుకంటే ఆయన సృష్టిస్తూనే ప్రవేశించేసినాడు. అంచేతనే మనం నదీ స్నానం చేస్తాం, ఎందుకంటే అంతర్యామియే ఉన్నాడు పరమాత్మ. అంచేతనే దీపం వెలిగిస్తాం, ఎందుకంటే అగ్నియందు అంతర్యామియే ఉన్నాడు. అంచేతనే ప్రాణాయామం చేస్తాం ఓంకారంతో, ఎందుకంటే వాయువు యందు అంతర్యామియే ఉన్నాడు. చిదంబర స్వరూపుడు, చిదాకాశ స్వరూపుడు పరమాత్మ, ఆకాశము. కాబట్టి సూర్యచంద్రుల రూపంగా పరమాత్మయే ఉన్నాడు. కాబట్టి ఈ జగద్రూపంగా ప్రకటమైన పరమాత్మకి సవికల్ప బ్రహ్మ అని పేరు. ఇప్పుడు సవికల్ప బ్రహ్మకి ఏది ఆశ్రయము? నిర్వికల్ప బ్రహ్మ ఆశ్రయము. కాబట్టి బ్రహ్మణో హి ప్రతిష్టాహం అన్నారనుకోండి, అర్థం ఏంటో తెలుసిన? అహం అంటే నిర్గుణ పరబ్రహ్మనైన నేను, బ్రహ్మణ సవికల్ప బ్రహ్మకు అంటే సగుణ బ్రహ్మకు ప్రతిష్ట ఆశ్రయము. అలా కూడా మీరు చెప్పవచ్చు. ఎందుకు అలా చెప్పచ్చు అంటే సవికల్ప బ్రహ్మకి కూడా బ్రహ్మ అనే పేరు. బ్రహ్మశబ్దవాచ్యత్వాత్ సవికల్ప బ్రహ్మ కూడా బ్రహ్మ అనే పదం చేతనే చెప్పబడుతోంది. కాబట్టి అటువంటి సవికల్ప బ్రహ్మకు నేను అంటే నిర్వికల్ప బ్రహ్మనైన నేను ఆశ్రయమై ఉన్నాను, మరొక ఆశ్రయము లేదు. భూమికి ఆశ్రయం ఏమిటండి? సూర్యుడు. సో ఇలా పూర్వం చెప్పేవారు, చెట్టుకి ఆశ్రయము భూమి, పక్షికి ఆశ్రయము చెట్టు, చెట్టుకి ఆశ్రయము భూమి, భూమికి ఆశ్రయము సూర్యుడు. సూర్యుడు గ్రావిటేషన్. సూర్యుడికి ఆశ్రయము హిరణ్యగర్భుడు, హిరణ్యగర్భుడికి ఆశ్రయము నిర్గుణ పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మకి ఆశ్రయము తానే. వేరే ఆశ్రయము అక్కర్లేదు, వేరే ఆశ్రయం అక్కర్లేదు, తానే. ఓకే, కాబట్టి నిర్వికల్ప పరబ్రహ్మనైన నేను సవికల్ప పరబ్రహ్మకు అంటే హిరణ్య గర్భునకు సగుణ బ్రహ్మకు ఆశ్రయమై ఉన్నాను, వేరే ఆశ్రయం ఇంకొకటి లేదు. ఎటువంటి సగుణ బ్రహ్మ? సగుణ బ్రహ్మ ఎటువంటి వాడు? కిం విశిష్టస్య, ఎటువంటి సగుణ బ్రహ్మ తెలుసిన? అమృతస్య, అమరణ ధర్మకస్య, అవ్యయస్య, వ్యయరహితస్య. ఈ అమృతస్య అవ్యయస్య అన్నవి ఇన్ ఎన్ అబ్సల్యూట్ సెన్స్ నిర్గుణ పరబ్రహ్మకే వర్తిస్తాయి, కానీ ఇన్ ఏ రిలేటివ్ సెన్స్ సగుణ బ్రహ్మకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే సగుణ బ్రహ్మ హిరణ్య గర్భుడు నిన్న మొన్నటి వాడు కాదు, కల్పాది ఎందు వాడు, కోట్ల కోట్ల సంవత్సరం ఆదిలో ఉన్నాడు, రేపో ఎల్లుండో మరుగయ్యేవాడు కాదు,